అలా బాగున్నారా ఇంకా 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 బాగున్నారా ఫీల్ హ్యాపీ yes did you enjoy yesterday's Sunday school yes sir we are happy yes okay now let's go to the program I would like to hand it over to Nimakka Nimakka is standing now akka praise the lord షర్మిలక్క ప్రైజ్ ద లార్డ్ ప్రజ్వలక్క నిమ్మక్క పిల్లలు మీ అందరికి ప్రైజ్ ద లార్డ్ పర్మిషన్ టు ఉండి మీ ఆంటీ ఆల్సో yes మీ ఆంటీ షర్మిల ఆంటీ yes yes మమ్మా ఐల్ డు దట్ yes ఓకే ప్రైజ్ ద లార్డ్ షర్మిలక్క ప్రైజ్ ద లార్డ్ దేవుడు వాళ్ళ బహు అలాగే బట్ దేవునికే మహిమ కలుగుగాక ప్రైజ్ ద లార్డ్ పిల్లలు అందరికి ప్రైజ్ ద లార్డ్ ప్రజ్వలక్క శ్యామక్క షర్మిలక్క ప్రజలకు మనం ముందుగా మరి ఒక వాక్యాన్ని మనం ఒక పాట మనం నేర్చుకుందాం పిల్లలు అయితే పాట నేర్చుకునే ముందు మన దగ్గరికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది పిల్లలు వాళ్ళు వస్తున్నారు ఎవరు అని అంటే చూద్దామా రెడీ వన్ టూ ఎవరు వస్తారు మన దగ్గర two three two four five woo welcome baba yes super nice baba hello chala chala bond kada prajalakka mari ee roju mari madhyaki jagan baba yoksari em cheppalukunnaru ento mana chustava shamakka పిల్లలందరూ చాలా యాంగ్జైటీ ఉన్నారు జోకర్ బాబాయ్ నిమ్మక్కకి చెప్పగానే మాకు చెప్పి మనందరం ఆడుకుందాం మేమందరం లండన్ లో ఆడుకుంటాం కదా పిల్లలు
చెప్తాం ఎవరైతే వచ్చారో షర్లక్ నాతో ఉన్నారు నాకు సపోర్ట్ ఉన్నారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ మేము ఓడించేస్తాం డాక్టర్ బాబాయ్ కూడా ఏమి చేయలేరు ప్రజలక్క కాదు కదా శ్యామలక్క కాదు కదా ఎవరు ఏమి చేయలేరు నేను షర్లక్ ఉంటాం మేము మిమ్మల్ని అందరూ డిషన్ 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 అంటే ఏం కాదు జోకర్ బాబు ఏనాడు మేమే గెలుస్తాం నువ్వు అనుకుంటున్నావు కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ సైకి నువ్వు తెలుసు కదా పిల్లలు చామలక్కకి ప్రజలక్కకి సీక్రెట్ ప్లేస్ ఉంది అనుకుంటారు నీకేం కాదు చర్మలక్క సీక్రెట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా వేసే వాళ్ళని చూస్తారు కదక్క అక్క నేను దొరకను అక్క మేము దొరకం పిల్లలు ఇక్కడికైతే ఏసే రారు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ హే ఇదేంటిది అయ్యి బాబా ఏసయ్యా ఎక్కడికి వెళ్ళకొచ్చేసారు ఏసయ్యా ఇది నా సీక్రెట్ ప్లేసే ఓరు నాయను ఇలాగైతే లాభం లేదు ఏదన్నా మంచి ప్లేస్కి వెళ్ళిపోలేదు ఐడియా నాకు తెలిసిన ఇంకో ప్లేస్ ఉంది అక్కడికైతే ఏసే రారుగా వెళ్ళిపోదాం అక్కడికి అయ్యి బాబాయ్ గాలి ఎంత పెద్ద గాలి వచ్చేదండి తుఫాన్ రా బాబోయ్ అయ్యి బాబాయ్ ఇక్కడైతే ఏసీ రారు బాబు ఇక్కడే ఉన్నాం మా బాబాయ్ ఎంత గాలి వచ్చేస్తుందేంటి అయ్యి బాబాయ్ ఏసీ ఎక్కడికి కూడా వచ్చేసావా ఎంత గాలి ఎలాగొచ్చేసావు ఏసీయా బాబోయ్ అమ్మ నాయన అజ్జను ఇంక దగ్గరికి వెళ్ళిపోలరా బాబు ఈ సముద్రంలో దూకేస్తే ఏసీకి దొరకం దూకేద్దాం హేయ్ అమ్మాయ్యా ఈ సముద్రంలోకి ఏసీ వెళ్ళగొత్తారులే రారు అని నేను ఎక్కడ ఉన్నాను ఏసీకి వెళ్తే తెలుస్తుంది రాదులే అయ్యి బాబు ఏసీ వచ్చేసావా ఎలా తెలిసిపోతుంది ఏసీ నా ప్లేస్లో నీకు దూచేది తోండి నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అర్జెంటుగా అస్సలు సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోతాను కొండల్లోకి వెళ్ళిపోతాను ముందు వెళ్ళిపోతాను అగ్నిపర్వతంలోకి వెళ్ళిపోతాను అమ్మాయ్యా ఏసీ రారు ఇదేంటిది ఏసీయా నువ్వు ఆల్రెడీ ఇక్కడే ఉన్నావా నేను ఎక్కడికి వస్తాను నీకెల్ తెలుసు తూచేది నేను నిమ్మక్క దగ్గరికి వెళ్ళిపోతాను జోకర్ బాబా ఎక్కడికి వెళ్ళినా ఏసయ్యా అక్కడే ఉన్నారు కదక్క చర్లక్క మనమే విన్నాయం కదా నిమ్మక్క నేను జోకర్ బాబా ఇంకా ఒప్పుకుంటాం మరి ఏం చెయ్యం ఏసయ్య ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు చూసావా వాక్యం ఏముందో తెలుసా కీర్తనలు మరి 139వ అధ్యాయంలో ఏమి రాయబడింది 8వ వచనం నేను ఆకాశమున క్లిక్కినాను నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశమున క్లిక్కినాను నీవు అక్కడనే ఉన్నావు నేను పాతాళం అంది పండుకునేనను నీవు అక్కడనే ఉన్నావు చూసావా నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించాను అక్కడనే నీ చేయినను నడిపించిన ఎక్కడికి అంధకారంలోకి వెళ్ళిపోయినా గానీ అక్కడ కూడా ఉన్నాను అయ్యో మాకు ఇప్పుడు తెలిసిపోయింది కదా ఈసారి గెలుస్తాం మేము కూడా ఇప్పుడు తెలిసింది మాకు సండే స్కూల్ కి రావటం వల్ల తెలిసింది వాక్యం
ఎక్కడైనా ఏదో ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటారా మీకు అర్థమైంది కదా అయితే నేను మీకు ఒక పాట నేర్చుకున్నాను ఎందుకంటే ఆ పాట నేర్చున్నావు అనుకో అప్పుడు మీరు ఎప్పుడు మర్చిపోయింటారు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆయన మీకు ఆయన తోడుగా ఉంటాను ఆ కష్టంలో ఆయన సహాయం సరేనా నీ దక్షిణ హస్తం నా పైన కూర్చి ఉన్నావు పిల్లలేవు మరి నీవే నాలో ముందు వెంట అంతట ఉన్నావు నీ దక్షిణ హస్తం నా పైన ఉంచిన ఆయన హస్తం మన మీద ఉంది కాబట్టి మనకి ఏ కీడు రాదు వచ్చినప్పుడు ఆయన తప్పించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ డక్కిన చెప్పండి పిల్లలు ఒకసారి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ కుర్చీల్లో కూర్చొని నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు మరే మరే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సండే స్కూల్ షర్మిలకి చెల్లి ఇక్కడ మనకు చాలా మంది అక్కలు ఉన్నారు అయినా లేవట్లేదు పాయింట్స్ తగ్గిపోతాయేమో ఎలాగా లేచారు పిల్లలు అందరూ చేస్తున్నారు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఆకాశంలో తెల్లిన నీ అక్కడ ఉన్నావు నీ సన్నిధి
సముద్ర దిగంతంలోకి వెళ్ళిన ఉన్నారు, తుఫాన్ లో చిక్కున్నా మీరున్నారు ప్రభా, పాతాళంలోకి వెళ్ళినా మీరున్నారు నాయన ప్రభా. మీకే స్థుతులు స్తోత్రములు ప్రభా. నాయనా మేము ఎక్కడ ఏ కష్టంలో ఉన్నా మీరు మాతోనే ఉండి మాకు సహాయం చేసి మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా. అందుబట్టి మీకే స్థుతులు స్తోత్రములు నాయన, మీకే వెళ్ళాలి వందనాలు ప్రభా. నాయన ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో కూడా మీరే ఉండి మమ్మల్ని నడిపిస్తాను నమ్ముతున్నాం నాయన. థ్యాంక్ యూ వేస్తే మాతో మమ్మల్ని నడిపిస్తున్నాను మీకు అన్నాను నాయన. చాలా చాలా సంతోషం. మరి నువ్వు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళాక అందరికి చెప్పాలి, ఏసై నీతోనే ఉన్నాడు, ఏసై నీతోనే ఉన్నాడు, ఏసై నీతోనే ఉన్నాడు, భయపడతాను చెప్పాలి. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, మన మధ్య ఉన్న ప్రజలక్క ఈ రోజు వాక్యం చదివి చిన్న ప్రార్థన చేస్తారు. రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము 20వ అధ్యాయం. ప్రజలక్క దాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం, 17వ వచనం లాస్ట్ లో మీతో కూడా నున్న ఏదో అక్కడ ఏది మీ బైబిల్స్ చూపించండి, మ్యాగ బైబిల్స్ చూపించండి. నైస్, రైట్, ఓకే. మిగతా వాళ్ళ దగ్గర ఏ బైబిల్స్ అందరూ ఓపెన్ చేయాలి ఫాస్ట్ గా, గబ్బా గబ్బా చూపించాలి. తీసారా సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20:17, last line chadukutunna, right? Do not be afraid or discouraged. Go out against them tomorrow, for the Lord is with you. For the Lord is with you. Wherever you go, Lord is with you, kada? Avuna kada? Yes or no? Nod your head? Yes? Yes?
మీరు యాక్టివ్గా ఉంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. నేను డల్గా కూర్చుని దాన్ని కూడా పాయింట్స్ ఇస్తాం అంతేనా శ్యామక్క? Yes, the Lord yes, is yes. Wherever you go. Amen. 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 Andra, Amen. Chappandi. Amen. Chappandi. Amen. 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 Very good, Salome. Very good. Okay, man. Let's just come, Mama. Pray off. One. One and done. Ishchay. Vashni chest. I'm watching everyone. Angel. Okay, Salome chest. One and done. Andra chal. Right. Next, two. You want to answer, Shirley? Okay, three. Just a minute. Okay. Wow, super. I'm going to ask you to ask. మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని పిల్లలతో మాట్లాడి వాళ్ళ జీవితంతో మార్పు తెమ్మని ఈ కొరకు మాత్రమే బ్రతికి ఒక జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించు. అసలు ఏసు క్రీస్తు దివ్య నామం అడిగి వేడుకుంటాను ప్రేమ తల్లి. ఆమేన్. Okay. Thank you, Akka, Prajalakka. Thank you very much. Thank you, Akka. Manchi maaku vakyam sarayam pincharu andar koraku meer prayer chesaru. Thank you very much, Akka. Aithe mari ippudu manam oka activity chudabothunnam. Chuddama nechunnam aa pillalu manam kuda sarayam sari meer chudandi aa tarvata manam andaram kalisi. Okay. ఏంటో లేదో నేను ఏదో ఆడుకుంటాను ఏదో చేసుకుంటాను నీకెందుకు ఏం చేస్తున్నావు నువ్వు నేనేదో మా పిల్లలతో మాట్లాడుకున్న మధ్య నువ్వు వచ్చి డిస్టర్బ్ చేయి అక్క చూడక్క మాట మాట జోకర్ బాబా వచ్చి ఏంటంటే చేస్తాడు జోకర్ చూడు జోకర్ బాబాయ్ చూసి నాకు చెప్పి గొగ్గబా మేము కూడా చేసేస్తాం అయితే చాలా ఒక వీడియో రాస్తేద్దాం అక్క అక్క ఇగో నిమ్మక్క పెద్ద పాపని నాలుగు ముక్కలు చేసింది అక్క పిల్లలు మీరు కూడా పేపర్ తెచ్చుకోండి నీకు అసలు అసలు ఎందుకు వచ్చాయి ఇక్కడికి సరే ఇక్కడే ఉన్నావు కదా నేనేం చేయను ఏం చేయను నేను నెలకు పంపించి సరిపోతున్నాను సరేలే గాని నేను ఏదో అనుకున్నా దగ్గర నా దగ్గర ఒక పేపర్ ఉంది ఓకేనా ఈ పేపర్ మీద ఇది చిన్ని పేపరే కానీ నేను పెద్దగా చేయగలవా కానీ నీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యేవాడి ఇప్పుడు నీకు పెద్దది చేయాలంటే ఇది చాలా సమస్య కదా ఎవరి వల్ల కాదు ఈ పేపర్ ని పెద్దగా చేయడం శ్యామక్క నీ జాత పాపకి నువ్వు హెల్ప్ అవ్వా ఏమో వారు ఆలోచించాలి కానీ అవ్వదు అలాంటివన్నీ కూడా ఏసయ్యే చేయగలరు అది అర్థం చేసుకుంటలేదు మరి లేదు జోకర్ బాబాయ్ మనం చూద్దాం ఏసయ్య చేయగలరు జోకర్ బాబాయ్ కదా ఈ పేపర్ ని అయితే నీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు జోకర్ బాబాయ్ నువ్వేం చేసేవాడివి అసలా ప్రార్థన చేసేవాడు నిజంగా ఏమని ప్రార్థన చేసేవాడివి బాగా కష్టం వచ్చింది అక్క ఏంటి సమస్య వస్తే నాకు ఎందుకు వచ్చింది సమస్య అంతవాక్క చూసావా ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది అని అంటాడంట అంటే డౌట్ అక్క ఎందుకు వచ్చింది అబ్బా మరి సమస్య వస్తాయి కదా ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి ఆ సమస్య వచ్చినప్పుడు దేని వైపు చూడాలి కదా విశ్వాసంతో చూడాలి కదా సరేనా విశ్వాసంతో చూస్తేనే అప్పుడు దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు నువ్వేమో దేవుణ్ణే ఎందుకు నాకు చేసావు ఎందుకు నాకు చేసావు సరే ఒకవేళ నీకు ఒక సమస్య అనుకున్నాం ఈ సమస్యని మనం ఇట్లాగా కోల్ చేద్దాం అంటే ఏంటి దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేద్దాం సరేనా ప్రార్థన చేద్దామా
ఏం చేస్తాను నువ్వు ప్రార్థన చేస్తాను సరే సరే నువ్వు కూడా వచ్చి ఓకే మరి ఈ సమస్యలో మనం ఏం చేయాలో దేవుని దగ్గర అన్ని కూడా ఒప్పుకోవాలి కదా ప్రభువా నాకు వచ్చిన ఈ సమస్యను బట్టి నాకు సహాయం చేయండి ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వండి మరి నన్ను స్వస్థపరచండి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోవాలి కదా అప్పుడు మరి ఒప్పుకుందాం పట్టిస్తాం మరి మన సమస్య ఒప్పుకుందాం ఇది ఒక సమస్య కదా మనం ఒక నుంచి ప్రార్థన చేసుకో ప్రభు నేను తప్పు చేశాను నాకు జ్వరం వచ్చేసింది 104 104 సహాయం చేయని అడగాలి వద్దా అడుగుదాం కదా ఓకే నీకు వదనాలు వేసేయా నాకు వచ్చిన ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వండి ప్రభా నన్ను బాగు చేయండి ప్రభా అని నువ్వు అడగాలి అడుగుతావా నువ్వేం అడగకుండా నాకే ఎందుకు వచ్చి నీ పక్కంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి రావచ్చు కదా నాకే ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా అలా అనకూడదు అక్కడికి వచ్చేసావు నేను పెద్దదిగా చేస్తున్నాను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది కదా నా ముక్కు పట్టింది నీ ముక్కు పట్టిందా సరే అది కాదు కానీ మరి నేను కూడా నాకు కూడా చాలా కష్టాలు వచ్చేది ఏంటి అని అంటే చాలా సార్లు నాకు 2 times నాకు రెండు ఈ లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి రెండు కాళ్ళు యాంకిల్ బోన్ దగ్గర ఫ్రాక్చర్ అయింది అయినా కానీ దేవుడు ఎంతగా నాకు సహాయం చేశాడు అలా మంచి మీద ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఈ సండే స్కూల్ పరిచయం చేయడానికి ఎంతో హెల్ప్ చేశాను నాకు నేను అయినా కానీ దేవుని ట్యూషన్ చదవచ్చు అప్పుడు ఇంకా దేవుడు అనేకమైన కృపావరాలు ప్రార్థన చేస్తే దేవుడు మరి చెప్పుకుందామా ఏమంతాలు చేస్తాడు ఒక్కొక్కసారిగా నువ్వు ఒప్పుకుంటూ ఉండాలి ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా అని ఒప్పుకుంటా ఉండాలి సరేనా ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర విశ్వాసం ఉంచాలి కదా చేద్దాం నువ్వు ముందేం చేయాలి నువ్వు దేవుని మీద నమ్మకము నువ్వు ఉంచాలి ఎందుకంటే ప్రతి సమస్యకి ఏసే జవాబు కనుక నువ్వు ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే చాలు అద్భుతాలు తెచ్చాడు అంతేగాని ఏసీయా నాకే ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏసీ నన్ను చంపే లేకపోతే నా బ్రతికిస్తే నేను ఎంగిస్తే అని చెప్పి నువ్వు అనుకోకూడదు ఏసీ దగ్గర మనం ఒప్పుకొని నన్ను క్షమించండి ప్రభువా నేను చేసిన పొరపాట్లు క్షమించండి నాకు వచ్చిన ఈ వ్యాధి నుంచి నన్ను కట్టలేదులే ఎందుకంటే మన శ్రమలు వస్తా ఉంటాయి ఆయన శ్రమలు వస్తా ఉంటాయి కానీ ఆ శ్రమలలో దేవుడు మనకు మంచి మేలు చేయడానుకున్నాడు తెలుసా అప్పుడే మన నమ్మకంగా ఉండాలి దేవుని దగ్గర ఇవన్నీ దేవుడు ఇచ్చిన శ్రమలు ఇవన్నీ శ్రమలు అనమాట ఆయన మనకి మనకి ఏదైనా మంచి హెల్ప్ చేయాలి మంచి మేలు గోల్డ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఏవేవో వస్తాయి అనమాట పరీక్ష పెడతాడు దేవుడు ఆ పరీక్షలో మనం నెగ్గాలంటే ఓపికతో కనిపెట్టాలి అర్థమైందా అలాగే పిల్లలు మళ్ళీ చూద్దాం మనకున్న శ్రమలన్నీ జ్ఞాపకం చేస్తున్నాం ఏసీ అప్పుడు నన్ను బాగు చేసావు నీకు వందనాలు మరి నేను మంచి మీద ఉన్నప్పుడు నేను ఏడ్చినప్పుడు నేను కురికిపోయినప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు ఏసీఆర్ నీకు వందనాలు అని చెప్తాం పిల్లలు అంతేగాని నాకున్న శ్రమ నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి మనం అనకూడదు నాకే ఎందుకు వచ్చింది అంటే పక్కింటికి వస్తే నీకు హ్యాపీయా కాదు కదా అందుకని అలా అనుకుందా ఏసీఆర్ నన్ను క్షమించండి ఈ బాధ నుంచి నాకు నన్ను విడుదల చేయండి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు అని అడగాలి మరి ఎగ్జామ్స్ అంటే నీకు భయమా కదా అయ్యో ఎగ్జామ్స్ అంటే నీకు భయమా కానీ అప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో ఏసీ హెల్ప్ చేస్తారు ఏసీ తెలుసా నీకు ఎగ్జామ్స్ లో కూడా మనం ఏసీని అడిగితే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చేస్తారు ఏసీ చూద్దాము ఇప్పుడు మరి మన సేవలు అన్ని దేవుని దగ్గర దేవునికి అప్పచెప్తున్నాం కదా ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాము ఏమైనా అయిందా ఓకే సార్ ఈ సేవలు అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు కాబట్టి ఆయనకి మహిమ కలుగాక మేలు మెమరీ వాస్ చూస్తాను చూడలేకపోతే వెళ్ళి బెన్నీ బెన్నీ వెళ్ళాడు
ఓకే మరి ఇప్పుడు ఇది ఏమైందో చూద్దాం ఈ వీలు కదా మనం దేవుని యందు నమ్మకంతో విశ్వాసంతో మనం ఉండాలి మన కష్టాలు ఇవన్నీ కూడా కష్టాలు కదా ఎన్ని కష్టాలు వచ్చాయి కదా ఈ కష్టాల్లో మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి ఏమి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు పిల్లలు ఏసయ్యా చూసారా నాకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో జీసస్ లవ్స్ యు కనిపించిందా అక్క జీసస్ లవ్స్ యు చక్కగా ఉంది పిల్లలు అయితే మరి చూడండి ఈ కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు కదా ఎప్పుడు నువ్వు నమ్మకంగా విశ్వాసం ఎన్ని కష్టాలు వచ్చినా ఏసై నువ్వు విడిచిపెట్టకుండా ఉంటే ఏసై నీకు చివరిలో ఏమి ఇస్తారు పిల్లలు గొప్ప బహుమానం నీకు ఇస్తారనమాట ఈ బహుమానాన్ని నువ్వు ఏం చేయాలా పొందుకోవాలి మరి నీకు చూపించింది చిన్న పేపరే కదా కానీ ఎంత పెద్దదైపోయిందో చూడండి పిల్లలు నీకు ఇచ్చినైనా చిన్న పేపరే కానీ దేవుని అందరి విశ్వాసించినప్పుడు పెద్దగా చేశాడు కదా గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇచ్చిన దేవుడు కాబట్టి మీకు ఎంత మందికి ఇష్టంగా ఉంది ఈ రోజు ఈ బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలి మనం మన శ్రమలలో దేవుని దూషించకూడదు కదా దేవునికి మనం వందనాలు చెప్తూనే ఉండాలి అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు గొప్ప పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సరేనా మనందరం కలిసి మరొకసారి చేద్దామా అక్క ఓకే శర్మలక్క చేయగలరా పిల్లలు ఓకే మీ దగ్గర ఒక చిన్న A4 షీట్ లో నాలుగో భాగం ఫోర్త్ A4 షీట్ తీసుకోండి దాని ఫోర్ పార్ట్స్ చేయండి మీ దగ్గర సిజర్ ఉందా చాలా సింపుల్ అంతే మరి నువ్వు నాకేనా వాళ్ళందరూ ఉన్నారు కదా అనుకున్నావు కానీ చూసావా నమ్మకంగా ఉంటే దేవుడు నీకు గొప్ప బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఏమి తెలుసా బహుమానం మన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక జీవ కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది నీకు ఎందుకంటే అందట్లేదు నీ బుర్ర ఎంత ఉంది ఎంత పెద్దదైనా ఏసయ్యడానికి సిద్ధంగా ఉంది చాలా చాలా బాగుంది అందంగా ఉంది నీ హెయిర్ స్టైల్ బాగుంది నీ కిరీటం కూడా చాలా బాగుంది అయితే పిల్లలు పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తావా మా పిల్లలకి నువ్వు చెప్తావా ఫస్ట్ దీన్ని పిల్లలు ఇలా ఉంది కదా ఇలా పట్టుకోండి పిల్లలు ఇలాగా మడత పెట్టండి పిల్లలు పెట్టారా పిల్లలు అందరూ రెడీ ఉన్నారా పేపర్స్ తో తెస్తున్నారా పిల్లలు నాతో పాటు బెన్ని టైం ఇవ్వనా ఒక 5 నిమిషాలు టైం ఇస్తే పిల్లలు మీ సిజర్స్ తెచ్చుకోండి తర్వాత ఏం చేస్తావంటే బెన్ని A4 షీట్ ఎంత ఉంటుందో ఒకసారి చూపించు వీళ్ళకి దాన్ని 4-fold చేసి చూపించు లేకపోతే సెంటీమీటర్స్ కష్టమే నేను చూపించిన లేకపోతే ఇప్పుడు ఈ A4 షీట్ ని చిన్నది చేద్దాం ఓకేనా ఇలా ఉంది కదా ఓకే ఇలా మడత పెట్టి తీసుకున్నారా అందరూ A4 షీట్ తీసుకోండి ఫస్ట్ అందరు తెచ్చుకోండి A4 షీట్స్ అందరికి ఇంట్లో A4 ఉండాలనే లేదు మీ దగ్గర కొంచెం పెద్ద పేపర్ ఏది ఉన్నా సరే రెక్టాంగిల్ షేప్ చేయించాడు ఇప్పుడు ఇలా ఉంది కదా A4 షీట్ దీన్ని మళ్ళీ ఇలా కట్ మార్చి పెట్టాం మళ్ళీ ఇంకా ఇంకా బెండ్ చేద్దాం పిల్లలు ఇంకా చేసి ఇప్పుడు A4 షీట్ లో ఫోర్త్ పార్ట్ అన్నమాట ఇది ఓకేనా చూసారా ఎంత చిన్నది వచ్చిందో ఓకే ఇప్పుడు దీన్ని ఇలా ఇలా కట్ చేస్తే ఈ స్మాల్ పార్ట్ మనం తీసుకుంటున్నాం అన్నమాట పిల్లలు ఓకేనా ఇదిగోండి ఆరెంజ్ షీట్ ఉందా A4 షీట్ లో ఈ పార్ట్ అన్నమాట చిన్నది ఈ మాత్రం సైజ్ ఉన్నా పర్లేదు మీ దగ్గర ఓకేనా ఒక రెక్టాంగిల్ షేప్ పిల్లలు ఓకే అందరు రెడీగా ఉన్నారు స్టార్ట్ చేయొచ్చు ఓకే రెడీ కదా పిల్లలు అందరి దగ్గర ఉన్నాయా కాకపోతే అందరూ వీడియోస్ ఆఫ్ చేశారు బెన్నీ అన్నప్పుడు ఆపేద్దామా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు
అవునా అయ్యో రావడానికి 43 వచ్చారు కానీ చాలా తక్కువ మంది వీడియో ఆన్ చేశారు అవునక్క చాలా బ్యాడ్ ఏసే కూడా మన దగ్గర నుంచి అలాగే వెళ్ళిపోయారు అనుకోండి పిల్లలు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు ఏంటి మన పరిస్థితి ఏసే ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు మనతో మాట్లాడుతున్నారు మనకు అనేక విషయాలు చెప్తా ఉన్నారు కాబట్టి పిల్లలు మనందరం వీడియో ఆన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఆడుతూ పాడుతూ నేర్చుకుందాం ఏసే మాటలు ఓకేనా అయినా అంచేలా ఓకే బెన్నీ అన్న చెప్పే ఓకే పిల్లలు ఇదిగోండి ఈ ఆరెంజ్ షీట్ ఉంది కదా పిల్లలు రెక్టాంగిల్ షేప్ ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టండి పిల్లలు ఓకేనా ఇది ఉంది కదా ఇలాగా మడత పెట్టండి హాఫ్ ఎగ్జాక్ట్ హాఫ్ సేమ్ పిల్లలు చేసారా పిల్లలు అందరూ థమ్స్ అప్ చూపించండి చేసారా ఓకే చేశారు मध्य लटार्ट चूँ इकना पैन स्टार्ट ఓకేనా మళ్ళీ ఈ టాప్ దాకా కట్ చేయకుండా మధ్యలోనే బయటికి తీసేద్దాం పిల్లలు అప్పుడు మధ్యలో ఒక చిన్న హోల్ వస్తుంది వచ్చినా చేయండి ఫేస్ వాళ్ళు చూపించండి పిల్లలు ఆ ఈ ఎడ్జ్ కట్ చేయకుండా మధ్యలో చిన్న యు షేప్ లాగా అన్నమాట ఓకేనా వర్షిణి చేసింది హర్ష చేసింది అమృత ఓకే కీర్తన రియాన్ చేసింది ఓకే ఓకేనా పిల్లలు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేద్దాం ఫోల్డ్ చేసి ఇగోండి కట్ చేసింది ఇలా ఫోల్డ్ చేయండి కట్టేసింది పైన ఉంది కదా ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే చూస్తున్నారు కదా ఇలా కట్ చేయాలి పిల్లలు ఓకేనా పైన నుంచి ఇది కనబడుతుందా ఇలా కట్ చేయండి ఆ తర్వాత దీని వల్లి ఇలా రివర్స్ చేసి అన్న ఎంత దూరం కట్ చేయాలో చెప్పన్న సరిగ్గా అన్న అక్క ఇదేం చేయాలంటే చూడండి పిల్లలు ఇక్కడ కట్ చేసినప్పుడు పైనుంచి సకమే కట్ చేయాలి పిల్లలు ఫుల్ కిందకి వెళ్ళిపోకూడదు ఈ మధ్యలో దాకే కట్ చేయాలి పిల్లలు ఒక గీత గీస్తాను చూడండి ఇదిగోండి లైన్ ఉందా ఆ లైన్ వరకే కట్ చేయాలి పైనుంచి అంత మించి కిందకి వెళ్ళకూడదు ఓకేనా ఓకేనా పిల్లలు ఇంత మించి కిందకి వెళ్ళకూడదు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ సకమే కట్ చేశారు కదా ఇది మళ్ళీ రివర్స్ చేసి ఈ రెండు గీతలకి మధ్యలో మళ్ళీ ఈ సకం దాకా మళ్ళీ కట్ చేయాలన్నమాట ఈ రెండు లైన్స్ కి మధ్యలో కట్ చేయాలి ఓకేనా అలా అన్నిటికి మధ్యలో కట్ చేయాలి పిల్లలు ఓకేనా ఫస్ట్ ది చేద్దాము ఒక్క నిమిషం పిల్లలు చూడండి పిల్లలు కనిపిస్తుందా పిల్లలు గీతలు అది ఎక్కడ దాకా గీస్తానో పైనుంచి అలాగా మళ్ళీ కింద నుంచి ఇలాగా ఓకేనా పిల్లలు ఓకే చూపించండి పిల్లలు సో దాట్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం ఓకే ఓకే ఆల్ రైట్ చాలా మందికి ఓకే అండి ఓకే చెప్పారా ఓకే
ఇదిగోండి పిల్లలు, ఈ లైన్స్ దగ్గరే కట్ చేస్తున్నా, ఓకేనా? ఇదిగోండి ఓకే, కింద అయిపోయింది పిల్లలు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేస్తున్నారా పిల్లలు నాతో పాటు? పైన అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కింద నుంచి మళ్ళీ హాఫ్ వే దాకా, చివరి దాకా చేయకూడదే. ఓకే పిల్లలు, ఎంతమంది చేశారు? ఇలా రావాలి అన్ని కొంచెం లాగితే, ఓకేనా? పైనుంచి కింద నుంచి ఎంతమంది కట్ చేశారు పిల్లలు? కట్టింగ్స్ అయిపోయా? ఇంకా వెయిట్ చేయాలా? ఓకే పిల్లలు, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం పిల్లలు. ఇదిగోండి ఓపెన్ చేసామా, కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇదిగో అయిపోయింది వచ్చేసింది పిల్లలు. ఇప్పుడు దీన్ని ఇలా, వెరీ గుడ్, సూపర్ మరి. అక్కడికి వెళ్ళి అప్పుడు దేవుడు మనకి ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఆఫ్టర్నూన్ ఎప్పుడో వస్తూ ఉంటది, చేస్తారు అప్పుడు, అందరు బాగా చేస్తారు. కొంచెం పైదాకా కట్ చేయాలమ్మా, మరీ ఎడ్జ్కి వెళ్ళిపోకూడదు, కానీ కొంచెం దగ్గరికి చేసామనుకో, అప్పుడు బాగా ఫ్లెక్సిబుల్ అవుద్ది, ఓకేనా? కింద నుంచి పై నుంచి అన్ని చూసారు కదా. ఇప్పుడు మాకు బాగా అర్థమైంది బాబాయ్, చాలా చాలా బాగుంది. ఇప్పుడు రేపు మీరు అందరూ యాక్టివిటీ చేసుకుని రావాలి పిల్లలు, సరేనా? రేపు మేము చూస్తాం, చెక్ చేస్తాం మీ అందరిని కూడా. ఓకే అక్క, అయితే రేపు అయితే మంచిగా పెట్టుకొని ధర్మకోల్ బాల్స్ పెట్టుకొని, అబ్బా పాప ఈ కిరీటం మెరిసిపోతుంది.
అవునక్క మంచి మంచి స్టోన్స్ అయి పెట్టుకొని మంచి నెయిల్ పాలిష్ లు బోలే నీదప్పా కాలేదు చాలా బాగుంది కదా ఓకే వెరీ గుడ్ జాబ్ బాబాయ్ థాంక్యూ వెరీ మచ్ మంచిగా చేస్తుంది ఇంత కిరీటాలు మాకు ఇచ్చారు చాలా కలర్ఫుల్ గా చాలా 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 అందంగా ఉంది ఓకే మళ్ళీ రేపు వచ్చాడు మా కొడుకును ఏదో తీసుకురావాలి బాబాయ్ ఓకేనక్క వస్తావా పిల్లలు మళ్ళీ రేపు కూడా రావాలా చాలా బాగుంది ఎక్కడికెళ్ళా ఏసీ మనతోనే ఉంటారు అనేది కూడా మనం నేర్చున్నాం కదా అయితే ఇప్పుడు మనకి ప్రజలకు సిగ్నేచర్ సాంగ్ వినిపిస్తారు అయిన తర్వాత మనం లెసన్ లకు వెళ్ళిపోదాం పిల్లలు లెసన్ రివ్యూ గేమ్ అన్ని మనం చూసేద్దాం అయితే అదేంటి మెమరీ వాస్ టేకింగ్ అయిన తర్వాత అక్క సిగ్నేచర్ సాంగ్ చూపిస్తే బాగుంటుంది ఓకే ప్రజలక్క మెమరీ వాస్ టేకింగ్ చేద్దాం చమక్క రెడీగా ఉన్నారా అదే చమక్క రెడీ రెడీ ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరికి తెలిసిందా పేపర్ కట్టింగ్ ఏసీ ఎక్కడికెళ్ళినా ఉన్నారు కదా మనతో ఓకే అయితే నిన్న మీరు నేర్చుకున్న లెసన్ లోంచి యాక్టివిటీ మీరు ఏం చేస్తారు ఎలా చేసినా పర్వాలేదు బట్టి గీతలే గీసినా పర్వాలేదు చాలా ఎక్సలెంట్ గా ఎలా చేసినా మీ ఐడియా ఏం పెట్టినా మేము ఇప్పుడు చూడాలని ఆశపడుతున్నాం కాబట్టి మీరు చక్క చక్క చూపించేయండి మనకి లెసన్ టైం అవుతుంది సిగ్నేచర్ సాంగ్ చూడాలి ఓకే పిల్లలు రెడీ మీరు ఇలా చేయి చూపించండి అప్పుడు అక్క మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తారు ప్రజల వావ్ వెరీ గుడ్ Daniel, prayer changes everything. David. Chuttu extra paper cut chesesa anko hand laga telustadi. Ee sari ala chesko. Yes. Okay. Super Samuel. Very. Nuvu David, ee time lo chesaru Samuel, ee age lo ches avanni kuda rasko kinda. Okay. Ruth and Joy. Okay. Samuel. చేసుకున్నా తల్లి వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు తల్లి నెక్స్ట్ ఇంకెవర్ చేసా ఓకే బాలన్ అండ్ ప్రైసి వావ్ ఆ చక్కగా రాసుకున్నా డేనియల్ ఆఫ్టర్నూన్ శామ్యూల్ చైల్డ్హుడ్ వెరీ గుడ్ ఇంకెప్పుడు చూసినా కూడా మీకు అవన్నీ గుర్తొస్తాయి పిల్లలు అలాగే మీరు ఇవి చూపించి మిగతా వాళ్ళకి లెసన్ చెప్పొచ్చు మీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ తో కలుస్తూ ఉంటారు వాళ్ళందరికి కూడా మీరు లెసన్ చెప్పొచ్చు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వావ్ వెరీ గుడ్ ఎంత క్లియర్ గా ఉంది నీదంతా కూడా చక్కగా రాసుకున్నావు పట్నే నేమ్స్ తో పాటు ఓ నీచేయే నాది ఓకే చూపిద్దు భరత్ తో పాటు ప్రైజ్ చేసిందా ఓకే అయితే ఇప్పుడు ఎవరు అడిగారు కదా బ్యూలనా చూపించా చూపించాలి చేయి చూపించి ఇలా చూపిస్తే అప్పుడు అక్క నిన్న స్పాట్ లైట్ చేస్తా వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా ఎంత బాగుందో నీ హ్యాండ్ ఇదేనా నీ చెయ్యే పెట్టావా yes aunty oh very good okay దాని మీద డేట్ కూడా వేసుకో అప్పుడు నువ్వు పెద్దయినాక చూస్తే ఓ అప్పుడు నా చెయ్యంత ఉంది కదా చిన్నగా ఇప్పుడు ఇంత పెద్దదైపోయిందని చెప్పుకుంటావు కదా అప్పుడు నీ లెసన్ కూడా నువ్వు చాలా మందికి చెప్పొచ్చు ఎవరికైనా చెప్పారా నిన్న మీరు విన్నా లెసన్ ఎవరికి చెప్పావు ఛాన్స్ రాలేదు అయ్యో ఓకే ఈరోజు ఫోన్ చేసి చెప్పు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఓకే వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేసుకున్నా చాలా టైం స్పెండ్ చేసా టైం అంతా కూడా ఎస్ఐ తీరుస్తారు గాడ్ బ్లెస్ యూ తల్లి ప్రైజ్ ది లార్డ్ వావ్ కలర్స్ ప్రైజ్ ది లార్డ్ ఆంటీ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ మార్నింగ్
అండ్ రాసావు పేరు మిడ్ నైట్ ఓకే డేనియల్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ మార్నింగ్ నేమ్ ఓకే వెనుక ఓల్డ్ క్యాలెండర్స్ కానీ వేస్ట్ పేపర్ కొంచెం హార్డ్గా ఉండేవి అవి పెట్టారనుకోండి సపోర్ట్ అలానే నుంచి ఉంటాయి వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ ఆంటీ చెప్పండి అమ్మా మెమరీ వర్స్ ఎవరు కంటది పెట్టలేదా మెమరీ వర్స్ శ్రీజ మెమరీ వర్స్ బై హార్ట్ చేసావా చేసావా చెప్పు తన తనకు నిజముగా మొరపెట్టి వారందరికి యెహోవా సమీపముగా ఉండును తన యందు భయభక్తులు కలిగిన వారందరి కోరికలు ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును వావ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ 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 గాడ్ బ్లెస్ యు తల్లి ఇప్పుడు నీ వర్క్ చూపించు నీ వర్క్ చూపించు వావ్ రాసాను బట్ అది ఉల్టా కనబడుతుంది లేదు మాకు బానే కనిపిస్తుంది మాకు బానే కనిపిస్తుంది చాలా బాగా వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ తల్లి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ చూపించాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నేమ్స్ రాసావా ఓకే చిన్నగా ఉన్నాయి సరే సరే కనిపించినాయి ఓకేనన్న వాళ్ళ టైమింగ్స్ కూడా సిచ్యుయేషన్ కూడా రాసుకో అప్పుడు ఇంకా మర్చిపోవు ఎప్పుడు ఎప్పుడు తర్వాత ఎప్పుడో చూసినా కూడా అప్పుడు నీకు అంతా గుర్తు వస్తాయి అన్నమాట దాని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ రాసుకో ఓకేనా మెమరీ వర్స్ మెమరీ వర్స్ చెప్తావా చెప్తాను తనకు తనకు మొరపెట్టు వారందరికి తనకు నిజముగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు గల వారి కోరికలను నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును కీర్తనలు 145:18-19 వెరీ గుడ్ నానా ఎక్సలెంట్ God bless you. ఆంటీ నిన్న చెప్పొచ్చా చెప్పొచ్చు అందరు చెప్పాలి ఫాస్ట్ చెప్పేది ఓకే ఆంటీ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ దెమ్ దట్ ఫియర్ దెమ్ హీ విల్ ఆల్సో హియర్ దర్ క్రై అండ్ సేవ్ దెమ్ Psalms 45:19 వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ ఎక్కడ ఇంకా డౌట్ లేకుండా చెప్తా వెరీ గుడ్ వెరీ 145 బేబీ నాట్ 45 I said 145 auntie yes mama good 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 auntie nenu cheppacha cheppachu Psalms 145:19 he fulfills the desires of those who fear in him he also hears the cries of and saves them Psalms very 145. Good very good nana god bless you praise the lord salomi okay nidhi reddy cheptali papa what do you have nidhi yes aunty memory was unmute cheyadam raledo sorry baby okay now open
Psalm 145, verse 18 and 19. Yeah, the video. To all them that call upon him, to all that call upon him in truth, he will fulfill the desire of them that fear him. He also will hear their cry and will save them. Thank you. Very good, Nana. God bless you, Nidhi. Okay. Okay. Goldie, next Goldie. Very good, Tali. లైటింగ్ ని కెమెరా మీద పడకుండా చూసుకో, సెట్ ఆపోజిట్ ఇదో లైటింగ్, లైటింగ్ ని ఫేస్ మీద పెట్టుకుందా, కెమెరాలో కాదు. పెట్టు, ఏం చూపి చూపించేసావు చెప్పు బిడ్డ, చూపించు బిడ్డ. వావ్, సూపర్ సూపర్ గోల్డీ, ఎక్సలెంట్. ఆ షేప్ కూడా కట్ చేసుకుంటే పేపర్ ఇంకా బాగుంటుంది. వెరీ గుడ్. వెనుక స్ట్రిప్ గా అంటించుకోండి ఏదన్నా, నోట్బుక్స్ లో పేపర్స్ ఉంటాయి, ఐపెన్ పేపర్స్. ఇంకా ఫాస్ట్ గా, వెరీ గుడ్. చక్కగా వీడియో తీసి గ్రూప్ లో పెట్టేసు. ఓకే, మెమరీ వాస్ గోల్డీ, అన్మ్యూట్ చేసుకో గోల్డీ. ఆంటీ, అమ్మా మెమరీ వాస్ బై హార్ట్ చేసావా? Yes, Nati. Okay, fast jump. He will fulfill the desire of those who fear him. He also will hear their cry and save them. Psalms 145:19. Okay, inka 2-3 times chadite vachestadi. చక్కగా చేసే వర్క్, వెరీ గుడ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నేను మెమరీ వర్స్ చెప్పాను, చెప్పు. Psalms 145:18-19. He is near to those who called him with sincerity. He supplies the needs of those who honor him. He hears their cries and saves them. Very good. Very good, Nana. వర్క్ వర్క్ చేసావా? యాక్టివిటీ సలోమి, యాక్టివిటీ పేపర్స్ అన్ని లేవు. ఓకే, చిన్న పేపర్ ఉన్న చిన్న దాంతో కూడా చేయొచ్చు, అంత పెద్దదే చేయని అవసరంలా. ఈసారి నీ దగ్గర ఏ పేపర్ ఉంటే దాంతోనే చేయటం. మనం ఎవ్రీడే అంటే 5 days లో 1 day అయ్యిపోయింది కదా, సెకండ్ డే కూడా అయిపోతుంది. మీరు చాలా అలర్ట్ ఉండి, ఎలా చేయగలను నేను, పేపర్ లేదు కాబట్టి ఇంక ఏ రకంగా నేను చూపించగలను అని చెప్పి మీరు ఆలోచించారు. ఓకే, చిన్న పేపర్ మీద అన్ని హ్యాండ్స్ వేసినా సరిపోదు. ఓకే, రెనీ ఏమైనా చేసావా నువ్వు? ఈ రోజు వచ్చిందా? తెలుగు మెమరీ వర్స్ నేర్చుకున్నా, చెప్పొచ్చా? చెప్పు చెప్పు పాప, చెప్పు రేణి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేచున్నాడు. వెరీ గుడ్ నాన్న, ఎంత బాగా చెప్తున్నావారు. ఈ రోజు కూడా ఒక మెమరీ వర్స్ ఇస్తారు, అది రేపు చెప్తూ గాని. ఓకేనా? ఓకే తల్లి రెని, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ పేర్లు ఇక్కడ మార్చుకోలేదర్రా, డాడీ నేమ్ ఉన్నట్టుంది. ఏమి నేమ్స్ ఏంటి? మీరేం చేశారు, వర్క్ చేశారా? చూపించండి ఫాస్ట్ గా, ఇద్దరు కలిపి కూడా మెమరీ వర్స్ చెప్పాలి, వేరు వేరుగా వద్దు, టైం లేదు మనకి. ఓకే, వెరీ గుడ్ తల్లి. ఓకే ఓకే, వెరీ గుడ్. మీకు మీరు వేశారు, రాశారు, ఎక్సలెంట్. డేట్ కూడా వేసుకోవాలి, మీరు పలానా చోట జరిగింది, నేను అటెండ్ అయ్యామని. తర్వాత ఎప్పుడో చూసినప్పుడు ఈ లెసన్ అంతా గుర్తు రావాలి. మీరు చాలా మందికి చెప్పాలి, ఏసే చెప్తున్నారు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి అంటే మనం ఇలాంటి అన్ని చెప్పేస్తేనే సువార్త. ఓకే, వెరీ గుడ్, బాగా చేసుకున్నారు యాక్టివిటీ. మెమరీ వర్స్ ఇద్దరు కలిపి చెప్పేయండి, టైం కలిసి వస్తుంది. ఫోన్ కూడా ఇలా అడ్డంగా పెట్టుకోండి పిల్లలు, ఫోన్ ఇలా మార్చండి, ఇద్దరు కనిపిస్తారు. వెరీ గుడ్, ఇప్పుడు ఎంత బాగున్నారో, ఇద్దరు కలిపి చెప్పండి. అయితే చెల్లి చెప్పొద్ది. ఓకే ఓకే,
ఐదో అధ్యాయము 18-19 వచనాలు. తనకు మొరపెట్టి వారందరికి, తనకు నిజముగా మొరపెట్టి వారందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తన తన ఎందు భయభక్తులు గల వారి మొర గల వారికి ఆయన ఆయన హృదయ వాంఛలు తీర్చును అనేనా? సరే మళ్ళీ ఒకసారి చూసుకున్నావా? చెప్పు తల్లి. తన ఎందు భయభక్తులు గల వారి హృదయవాన్ చూసి చదువు నువ్వు ఒకసారి క్లియర్ గా చదువు. కోరిక ఆయన నెరవేర్చును. వారు మొర ఆలకించి వారిని రక్షించును. అంటే నేను ఇంగ్లీష్ లోనే ఎక్కువగా నేర్చుకున్నాను అండి. మరి అలాగే చెప్పమ్మా, ఎలాగైనా చెప్పొచ్చు తల్లి. ఎలాగైనా చెప్పొచ్చు. Psalms 145:19. ఓకే, హి ఫుల్ఫిల్స్ He will fulfill the desire of them that fear him. He will also hear cry and will save them. Okay. Very good, Tali. God bless you. Praise the Lord. ఈ రోజు మళ్ళీ మెమరీ వర్స్ ఇచ్చినప్పుడు నీకు ఎలా వీలే తల కంటి పెట్టు. సారీ శమ్మా, మీ మమ్మీ పేరేంటి? ఆంటీ, మమ్మీ పేరేంటి పాపా? మన్నా కుమారి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మీరు అటెండ్ అయ్యారు శమ్మ? ఆంటీ, ఆంధ్రప్రదేశ్ బాపట్ల. బాపట్ల నుంచి అటెండ్ అయ్యారా ఇప్పుడు? ఓకే, వెరీ గుడ్. తెలుసా మీకు నిమ్మక్క శ్యామలక్క? బాపట్ల చెరుకూరు సుధాకర్ పాస్టర్ గారు తెలుసా? ఆంటీ, మేము చీరాల దేవదనం పాస్టర్ గారి దగ్గరికి వచ్చినారు ఆంటీ. శర్మిల ఆంటీ. ఓకే ఓకే మ్యామ్. ఆంటీ, మేము మహాల్య వాళ్ళని మేము ఈరోజు లింక్ పెడితే వాళ్ళు జాయిన్ అవ్వారు ఆంటీ. మా ద్వారా మహాల్య అను కీర్తన జాయిన్ అయ్యారు. అందరు జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. అదే, నీకు నీకు టైం బట్టి చూడు, లేకపోతే టైం ఉంటే లాస్ట్ లో చూద్దాం. లెసన్ అంటే లెసన్ చెప్పేదిగా. అలాగే అలాగే. ఇంకెంతమంది ఉన్నారు పిల్లలు, ఒకసారి చూపించండి. ఎవరన్నా చేయాల్సిన చేతులు చెప్పు నైనా. Psalms 145:18-19. The Lord is near to all who call upon him. To all who call upon him. 19. He will fulfill the desire of those who fear him. He also will hear their cry and save them. ఓకే, నువ్వు రేపు ఏం చేస్తావంటే చిన్నదే తీసుకుని కంటది పెట్టు. ఓకేనా? కంటది పెట్టు, బై హార్ట్ చేయటం వల్ల మనకి లైఫ్ అంతా గుర్తుండిపోద్ది. మనం అందుకే నేర్చుకోవాలి ఈ వాక్యాలు. కొంతకాలం అయిన తర్వాత బైబిల్స్ మన చేతిలో ఉండవు పిల్లలు. తెలుసా మీకు ఆ విషయం? టెర్రరిజం ఎక్కువైపోద్ది, అసలు మన చేతిలో బైబిల్ ఉండదు, చర్చెస్కి వెళ్ళటానికి ఉండదు, మనం ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటుంటే కొట్టేస్తారు, బైబిల్ కాల్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి పిల్లలు. అందుకే మనం చిన్న చిన్న వాక్యాలు కూడా బైహార్ట్ చేసేసి మనం అలా హృదయంలో భద్రం చేసుకుంటే ఎప్పుడన్నా మనం సిక్ అయినప్పుడు కానీ, బైబిల్ మనకు అందుబాటులో లేనప్పుడు కానీ ఇవన్నీ మరలా మనం రిమైండ్ చేసుకోవాలి. అందుకనే మనం నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా
ఓకే పిల్లలు అందరికీ ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా అందరు కూడా ఇంతవరకు చాలా చాలా కొన్ని చాలా గొప్ప విషయాలు మనం నేర్చుకున్నాం మెమరీ వాల్ స్టికింగ్ చాలా చాలా బాగుంది మీరందరూ చాలా బాగా తయారు చేస్తున్నారు దేనికే మహిమ కలుగుతుంది కాక మళ్ళీ ఇప్పుడు ఇంకో వాక్యాన్ని మనం నేర్చుకుందామా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా పెన్ నోట్బుక్ ఉన్నాయా పిల్లలు అయితే అవన్నీ ప్రక్కన పెట్టిన ఒక్కసారి మీరు అందరు నీళ్ళు ఉంచేద్దాం వన్ ఏం చేయాలి వన్ అనగానే టూ త్రీ ప్రేయర్ సకలాశీర్వాదాలకు కారణపుత్రమైన మా ప్రభు మా తండ్రి నీ యొక్క ఘనమైన నామమున లెక్కలేని వందనములు స్తోత్రము 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 మహాగరుడ ఆశ్చర్యకరుడ నమ్మదగిన తండ్రి అద్వితీయుడ ప్రభులకు ప్రభు రాజులకు రాజా నీకు స్తోత్రములయ్యా ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాతోనే ఉన్నావయ్యా అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని పోతుండగా అని మిసులు వచ్చాక నన్ను మరొక పచ్చిన బిడ్డలందరూ కర్మ రీతిలో మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడమని సమయం అంతా పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రాను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ గట్టిగా చెప్తాం ఆమేన్ ఆమేన్ త్రీ ఆమేన్ టూ వన్ ఆమేన్ ఓకే మీ ప్లేస్ లో మీరు కూర్చోండి పిల్లలు సరే ఇప్పుడు మనం మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆ సమస్యలో ఏం చేస్తారు పిల్లలు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తారు కదా కొంతమంది ప్రార్థన చేయకుండా ఆ మమ్మీ ఏంటి నాకు ఈ కాళ్ళ నొప్పి వచ్చింది మమ్మీ నాకే ఈ ముళ్ళు గుచ్చుకోవాలా నేనే ఇక్కడ పడుకోవాలా ఎందుకు ఇలా అయింది మమ్మీ ఈ సైకిల్ నుంచి పడిపోవడం మరి వర్క్ బుక్స్ లో టెన్షన్ పడిపోవడం స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాకుండా ఒక హాఫ్ మార్క్ లో తగ్గిపోవడం ఇలాంటి సమస్య అన్నింటి మీద మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా అయితే ఈ సమయాల్లో ఇలాంటి విషయాల్లో మనం ఏం చేసుకుంటాము మోకరించి ప్రార్థన చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నదా మీకు నమ్మకం ఉందా విశ్వాసం ఉందా పిల్లలు అయితే ఈ రోజు మనం ఒక వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు మరి సెకండ్ క్రానికల్స్ 20th చాప్టర్ 17th వర్స్ లో ఇందాక చక్కగా ప్రజలక్క చదివింది కదా నేను బి పార్ట్ చదువుతున్నాను మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారు మీరికి పోవుడు యెహోవా మీతో కూడా ఉండును ఇది మనం మైండ్ లో పెట్టుకుందాం యెహోవా మీతో కూడా ఉండును కదా పిల్లలు కాబట్టి ఎప్పుడు ఉంటారు ఎలాంటి సమయాల్లో ఉంటారు ఏంటో మనం ఈ రోజు నేర్చుకుందాం పిల్లలు అయితే ఏమైందంటే ఒక యెరూషలేమునకు ఒక రాజు ఉన్నారు యూదా రాజు అనమాట యూదా రాజ్యానికి యెరూషలేము లో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి పేరు ఏంటి అని అంటే యెహోషాపాత్ చెప్పండి పిల్లలు యెహోషాపాత్ ఎవరు ఈయన యెరూషలేము లో యూదా రాజ్యానికి రాజుగా ఉన్నారు ఎవరు అని అంటే యెహోషాపాత్ ఈ యెహోషాపాత్ గారు చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు పిల్లలు చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు దేవుడు అంటే చాలా 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 ఇష్టం ఆయనకి ప్రతి సమస్యలో కూడా ఆయన దేవుని ఆరాధిస్తా ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఆయన ఇచ్చే సహాయాన్ని ఆయన పొందుకుంటూ ఉండేవాడు పిల్లలు అయితే మరి నీవు నీకు వచ్చిన సమస్య అప్పుడు నువ్వు ఏం చేసావు మరి ఏం చేయాలి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం ఇక్కడ యెహోషాపాత్ గారికి కూడా సమస్య రాజుగారు అంటే ఏంటి పిల్లలు ఆ యుద్ధాలు వచ్చేస్తా ఉంటాయి కదా ఇంకొక రాజ్యం పొరుగు రాజ్యాలు అన్ని కూడా వీళ్ళ మీద యుద్ధానికి వస్తా ఉంటాయి కదా అలాంటి సమయంలో మనం కూడా వాళ్ళతో యుద్ధం చేయాలి కదా అయితే ఇస్రాయేలీలందరూ కూడా ఈ యూదా రాజ్య ప్రజలందరూ కూడా దేవుని మీద ఆధారపడిన వాళ్ళు కదా దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా వీళ్ళందరూ దేవుని ప్రజలై ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దేవుని ఆశ్రయిస్తున్నారు పిల్లలు అయితే వీళ్ళ మీదకి పొరుగు రాజ్యం వాళ్ళు మోయాబీలు ఇంకా కొంతమంది అమోని వీళ్ళందరూ కూడా వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారు ఈ విషయం తెలుస్తుంది వెంటనే ఈ యెహోషాపాత్ గారు ఏం చేస్తున్నారు అని అంటే మరి ఈ యెహోషాపాత్ మీదకి ఆ యొక్క యూదా రాజ్యం మీదకి పొరుగు రాజ్యాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు మోయాబీలు ఇంకా కొంతమంది యుద్ధానికి వస్తుంటే అప్పుడు దేవుడు వాళ్ళు యెహోషాపాత్ ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళి
ఆ మందిరానికి వెళ్ళి దేవా నీకు వందనములయ్యా, మాకు కష్టం వచ్చి ఈ కష్టంలో మీరు మాకు సహాయం చేయండి, మాకైతే ఏమి చేత కాదు, మాకు అసలు ఏమి తెలియదు ప్రభువా, నీవే మా పక్షాన్ని ఉండండి, మాకు సహాయం చేయండి, మాకు మేలు చేయండి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు. పిల్లలు వాళ్ళందరూ ఎక్కడ చూడండి, వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఏరుషులంలో యూదారాజు ప్రజలు అందరు కూడా, మరి నీకు సమస్య వచ్చినప్పుడు నీ ఒక్కదానివే ప్రార్థన చేసావా, నీ కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తారా, మరి మీ కుటుంబం అంతా కలిసి ఉదయం ప్రార్థన రాత్రి ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకుంటున్నారా పిల్లలు? దేవుడు అట్టి వాళ్ళు బహుగా దీవించింది కాక. అయితే వీళ్ళందరూ కూడా ఆ రాజ్యం మీదకి మరి వాళ్ళు దండెత్తి వస్తా ఉన్నప్పుడు ఆ విషయం తెలియగాని, ఆ సమస్య వాళ్ళకి తెలియగానే ఇక ప్రజలందరూ కలిసి ఏం చేస్తారు పిల్లలు, దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపం చేయడం మొదలు పెట్టారు. పిల్లలు ఏమని వ్రాసారు అని అంటే ఈ వాక్య భాగంలో, మాకు శక్తి చాలదు, మాకు ఏ మాకు చేయటకు మాకు ఏమి తోచదు, నీవే మాకు దిక్కు అని చెప్పేసి ఆ యెహోషాపాతు రాజు గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. పిల్లలు మాకు శక్తి చాలదు, మనం కూడా ప్రతి సమస్య కూడా మాకు శక్తి లేదు, మేము వట్టి వారు ప్రభువా, నీవే మమ్మల్ని నిర్మించావు, నీ జీవాన్ని మాలో ఉంచావు, కనుక నీకు వందనాలు, మాకైతే శక్తి లేదు, ఈ సమస్యల నుంచి నీవే మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతాలు చేస్తారు. పిల్లలు ఇందాక కూడా మనం దొంగబాబు చెప్పారు కదా, ఆ సమస్యలు చిన్నదే అది పెద్దదవుతుందా అంటే అవదనుకున్నాం, కానీ దేవునికి అప్పగించినప్పుడు ఆయన ప్రణాళికలు చాలా చాలా గొప్పవిగా ఉంటాయి. అయితే మనం చివరి వరకు మన మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప మహిమను మనం చూడగలం. పిల్లలు మధ్యలోనే విసిగిపోయి మన దేవుని విడిచిపెట్టే వారంగా మాత్రం మనం ఉండకూడదు, సరేనా పిల్లలు? అర్థం అవుతుందా? కాబట్టి మీకు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు, మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మమ్మీ డాడీ వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కదా, కాబట్టి ఏ సమస్య వచ్చినా కానీ ఏ సేమ్ మాత్రం వచ్చిపెట్టకూడదు. వీళ్ళు కూడా వాళ్ళ రాజ్యం మీదకి దండెత్తి వాళ్ళు వస్తున్నప్పుడు ఈ యుద్ధంలో ఎలా జయించాలి ప్రభువా, మాకు శక్తి చాలదు ప్రభువా, ప్రభువా మాకు సహాయం చేయండి, మాకు దిక్కు తోచట్లేదు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, మేమందరం నీ ప్రజలమే కదా, నీవే కదా మాకు స్వాస్థ్యంగా ఇచ్చావు ఈ దేశాన్ని, మరి ఈ దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తారు ప్రభువా, ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడవద్దు, ఈ యుద్ధం ఎవరు చేస్తారట, దేవుడే చేస్తారట, మీరు మౌనంగా ఓరుకున్నాడు అంతే, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్తారు పిల్లలు. మనం కూడా మనకు వచ్చిన సమస్యలు అప్పుడు మనం మౌనంగా ఉండి దేవునికి వందనాలు చెప్తూ దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, అప్పుడు సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తుంటే ఒక ప్రవక్త గారు వచ్చి చెప్తా ఉన్నారు, మీరు ధైర్యంగా ఉండండి, యుద్ధం జరిగించేవాడు యెహోవాయే. పిల్లలు మనకి జవాబులు ఇచ్చేవాడు ఆయనే, మన ప్రతి సమస్యను సమస్య నుంచి మనకు విడుదలని ఇచ్చేవాడు దేవుడే, కాబట్టి ప్రతి సమస్యను కూడా ఆయనకే మనం అప్పచెప్పాలి పిల్లలు. ఇలాగే ఈయన కూడా వానికి ఉన్న సమస్యను మందిరానికి వెళ్ళి దేవునికి అప్పచెప్పాడు, ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభు అని కొందని రెండు చేతులైతే మాకు శక్తి లేదు, మాకు దిక్కు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు, నీవు కూడా నీవు చేసిన పాపాలని ఒప్పుకొని ప్రభువా నాకు దిక్కు లేదు, నీవే నాకు, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు రక్షణ, నీవే నాకు కేడువై ఉన్నావు ప్రభువా, నా పాపాలన్నీ కడగండి, నా తప్పులన్నీ కడిగి నన్ను శుద్ధి చేసి నన్ను బాగు చేయండి ప్రభువా అంటే దేవుడు బాగు చేస్తాడు, నీ సమస్య నుంచి నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వీళ్ళకు వచ్చిన సమస్య ఏంటి, యుద్ధము, తన శత్రు దేశాలు వాళ్ళ మీద యుద్ధానికి వస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, దేవుడిచ్చిన స్వాస్థ్యంలో వాళ్ళు ఉన్నారు, ఎరుశలేములో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ మీద వాళ్ళు దండెత్తి వస్తున్నారు, కాబట్టి నువ్వు మాకు ఇచ్చిన స్వాస్థ్యంలో మేము ఉన్నాము, మరి శత్రువులు వస్తున్నారు, మాకేం చేస్తాం ప్రభు అని వాళ్ళు దేవుని ఎదుట మొరపెట్టుకుంటారు మాకు సహాయం చేయండి అని. అయితే వాళ్ళ సహాయం అందిందా లేదా మనం చూద్దామా, దేవుడు చెప్తున్నాడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు మౌనంగా ఉండండి అని అంటే అప్పుడు పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని యెహోవా కృప నిరంతరము ఉండును అని మీరు స్తోత్ర గానాలు చేస్తూ మీరు వెళ్ళండి అని చెప్పి పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే యుద్ధానికి, యుద్ధానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి పిల్లలు, కత్తులు బాణాలు ఇవన్నీ పట్టుకొని మనం వెళ్ళాలి కదా, అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇదిగో బోర్లు పట్టుకున్నట్లు అని వాళ్ళు బోర్లు పట్టుకొని ఊరుకుంటూ వెళ్తారు పిల్లలు, మరి మీ దగ్గర బోర్లు ఉన్నాయా పిల్లలు, అలాగ బూర్లు పట్టుకొని స్తుతి గానాలు చేస్తూ యెహోవా కృప నిరంతరము ఉండును అంటూ వాళ్ళు స్తుతులు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడ
అయినా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు కత్తులు పట్టుకుని ఇలా ఇలాగా ఇవన్నీ షీల్డ్ పట్టుకుని వాళ్ళు ఇద్దరికి పంపడం ఆలోచించి వెళ్తూ ఉంటారు కదా, కానీ వీళ్ళేం చేస్తారు పిల్లలు పరిశుద్ధాలంకారాలు వాళ్ళు చక్కని వస్త్రాలు వాళ్ళు ధరించుకొని దేవుని కలిగి వాళ్ళు బూరలు ఊరుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆయన స్తోత్రిస్తూ వెళ్ళారు పిల్లలు దేవుని మహిమకరం గాకర్. కాబట్టి నువ్వు కూడా నీకు కష్టం వస్తే ఏ సమస్య వచ్చినా ప్రభువా నీకు వదాలని చెప్పడమే. రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభులకు ప్రభువా నీకు వందనాలు. నా ప్రతి సమస్యను విడిపించగలిగిన దేవుడు నీవే, నువ్వు బహుబల పరాక్రమం కలిగిన వాడు, నువ్వు మహిమ కలిగిన దేవుడు, నువ్వు ఐశ్వర్యవంతుడు, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని దేవుని మనం స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు కదా. వీళ్ళు కూడా దేవుని స్తుతిస్తారు, వాళ్ళు సైన్యం అంతా వెనకాల వస్తా ఉన్నారు, వీళ్ళు స్తుతిస్తూ బోర్లు పట్టుకుని వెళ్తా ఉన్నారు, సైన్యం వస్తా ఉన్నారు, వీళ్ళు వెళ్తా ఉన్నారు, సైన్యం వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు పిల్లలు. ఇంతలోని ఆ సైన్యం అంతా వస్తుంది, అయితే శత్రు సైన్యం కూడా వాళ్ళ మీదకి వచ్చింది. వీళ్ళందరూ స్థుతులు చెప్పుకుంటూ బోర్లు పాడుకుంటూ యెహోవా కృప నిరంతరం ఉండాలని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు. అయితే ఈ శత్రు సైన్య సమూహం అంతా కూడా వాళ్ళలో ప్రార్థన చేసి ఎన్ని సార్లు మమ్మల్ని పిల్లలు వాళ్ళందరూ కలిసి పాటలు ఆంటీ మ్యూటెడ్ అయిపోయారు. ఆ చూడండి మాటి మాటగా మ్యూట్ అయిపోతుంది ఒకసారి సరిగా. ఓకేనా? yes అక్క. ఓకే అక్క, ఇప్పుడు ఓకే చెప్పండి. ఓకే మరి పిల్లలు వాళ్ళందరూ కూడా బోర్లు ఊదుకుంటూ సైన్యం వెళ్తా ఉంటే వెనక ముందునే వచ్చాం దేవుని స్తుతిస్తూ కొంతమంది వెళ్తా ఉన్నారు పిల్లలు. అయితే వాళ్ళు వెళ్తా ఉన్నారు, ఇంతలో మాటుగాళ్ళని దేవుడే ఏర్పాటు చేశారు పిల్లలు. ఆ శత్రు సైన్యం వచ్చినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన మాటుగాళ్ళు వాళ్ళు చేశారు, వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు ఎవరైతే శత్రు సైన్యం వచ్చిందో వాళ్ళే వాళ్ళు కలిసి పడుతున్నారు, చచ్చిపోయారు పిల్లలు. చూసారు ఎంత భయంకరంగా పడుతుంది తెచ్చుకుంటున్నారు. మనం ఏం చేయాలి, మన శత్రువులు మనం పొడిచి చంపాలి, కానీ వాళ్ళలో వాళ్ళు పడుచుకుంటున్నారు పిల్లలు. అయితే దేవుడు అద్భుతాలు చేశాడు పిల్లలు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు కదా, మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన మహిమగలిగిన దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు, యుద్ధ శూరుడు కదా పిల్లలు. మరి దావీదు గారు గొల్యాతు దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు చేశారు? దేవుడే అక్కడ యుద్ధం చేశాడు, గొల్యాతు మీద విజయాన్ని ఇచ్చాడు. ఒకే ఒక్క రాయితడు, గురక రాయితడు కొట్టాడు అంటే ఏంటి, అది దేవుడే, జీవం కలిగిన దేవుడు అక్కడ యుద్ధం చేశాడు. అలాగే ఇక్కడ కూడా జీవం కలిగిన యెహోవా దేవుడు ఇక్కడ యుద్ధం చేశారు పిల్లలు. వాళ్ళల్లో వాళ్ళ కొట్టుకొని చచ్చిపోయారు, చచ్చిపోయేసరికి అందరూ పడుచుకొని చచ్చిపోయారు. వీళ్ళు తెల్లవారు వెళ్ళి చూసేసరికి ఎన్ని శవాలు అంటే లెక్కలేనని ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర చాలా నగలు ఉన్నాయి పిల్లలు, చాలా 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 బంగారం అంతా వాళ్ళ దగ్గర, చాలా నగదు డబ్బు కూడా ఉంది. ఎందుకంటే అప్పటి రోజుల్లో వాళ్ళందరూ దాచిపెట్టడం వాళ్ళకి ఏమి ఉండేది కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ధరించుకుని వాళ్ళు వెళ్ళిపోతా ఉండేవన్నమాట. అయితే ఈ సైన్యం అంతా వాళ్ళని వాళ్ళు పడుచుకొని చచ్చిపోయినప్పుడు ఈ ఇస్రాయిల్ అందరూ కూడా దానిని అంతా ఏరుకున్నారంటే ఎన్ని రోజులు, 3 దినాలు ఆ శవాల మీద ఉన్న ఆ బంగారాన్ని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఏరుకున్నారంట. అంత కలెక్ట్ చేస్తున్నారు ఎన్ని రోజులు, 3 డేస్ కలెక్ట్ చేస్తున్నారు పిల్లలు. అప్పుడు 3 డేస్ కలెక్ట్ చేసి ఇంకా ఇంకా చాలా చాలా ఉంది అంట, ఎంత ఉందో కదా. దేవుడు మనకి ఆశీర్వాదాలు అలా ఇస్తాడు పిల్లలు, తనది కాని ప్రాకారం ఉండు అని చెప్తున్నాడు దేవుడు. గొప్ప కార్యాలు మనం చేస్తాం పిల్లలు, ఆయన ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి. ఆ రోజు అద్భుతంగా శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడం దేవుడు సహాయం చేశారు. అంతేకాకుండా వాళ్ళ అవసరాలు కూడా తీర్చాడు. 4వ రోజు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ యుద్ధంలో వీళ్ళకి విజయాన్ని ఇచ్చిన దేవుడు ముందుగా వాళ్ళ యుద్ధంకి వెళ్ళడానికి ఏం చేశారు, యెహోవా అని ఆశ్రయించారు, దేవుని వాళ్ళు ఆశ్రయించారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైంది, గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. విజయాన్ని ఇస్తే వాళ్ళంతా మాకు విజయం వచ్చేస్తుంది, మేము గెలిచిపోయాం మేము గెలిచిపోయాం అనుకుంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోలేదు పిల్లలు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు అని అంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించారు. అందుకంటే ముందుగా బెరాకాలోయ, బెరాకా ఇక్కడ చూస్తారా, ఇది బెరాకాలోయ. ఈ బెరాకా లోయలో వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతించడానికి, బెరాకా అంటే ఏంటంటే స్తుతి అని అర్థం. ఏంటి పిల్లలు, స్తుతి అని అర్థం అనమాట. బెరాకా అంటే స్తుతి అని అర్థం. బెరాకా లోయలో వాళ్ళు దేవుని స్తుతించారు. అక్కడ నుంచి మొత్తం అందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవునికి వేల కొలదిగా వందనాలంటూ దేవుని స్తుతించారు పిల్లలు.
ఆ బోర్లు పట్టుకున్నారు ఇంత పెద్ద పెద్ద బోర్లు పట్టుకుని అని వాళ్ళు స్తుతిస్తూ దేవుని పాటలు పాడుతూ యెహోవాకు స్తోత్ర గానాలు చేస్తూ వాళ్ళు వాళ్ళు వెళ్తా ఉన్నారు పిల్లలు. అలాగ మనం కూడా ప్రతి సమస్యలో దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకి దేవుడు అద్భుతాలు చేయగా ఆనే శ్రమలో నుంచి బయటకు వస్తాం. ఫీవర్ తగ్గిపోయింది, నాకున్న స్టమక్ పెయిన్ తగ్గిపోయింది, నాకున్న హెడేక్ తగ్గిపోయింది, నాకున్న కాలు నొప్పులు తగ్గిపోయింది కానీ గంటలు వేసుకుని మనం వెళ్ళకూడదు. ప్రభు నీకు వందనాలు, నాకు ఈ ఫీవర్ ని తగ్గించుతావు, నీకు వందనాలు. నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభు, నీ రక్తంలో ద్వారా నన్ను ప్రోక్షించావు, స్వస్థపరిచావు, నీ గాయంలో స్వస్థతలు కట్టి నాకు స్వస్థతిచ్చావు ప్రభు, నీకు వందనాలు. నీ వస్త్రపు చెంగిలో స్వస్థత, నీ చూపులో స్వస్థత తండ్రి ప్రభు, నీ హస్తంలో స్వస్థత ఉన్నది కనుక నీవే నన్ను స్వస్థపరచడానికి నీకు వందనాలు ప్రభు అంటూ దేవుని మనం స్తుతించే గుంపులో మనం ఉండాలి. ఈ రోజు వీళ్ళందరూ ఈ ఉదారాజ్యం ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. మరి నువ్వు స్తుతించే గుంపులో నీవు ఉన్నావా? దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళకి కష్టం వచ్చింది, ఆ కష్టంలో వాళ్ళందరూ మోకరించి దేవుని సన్నిధిలో కన్నీటితోటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప జవాబు ఇచ్చి, నేను మీకు తోడుగా ఉన్నాను, యుద్ధం జరిగించేవాడు దేవుడే అని చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిగానాలు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు. అక్కడ దేవుడే యుద్ధాన్ని చేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి దేవుని మహిమ పరుస్తూ స్తుతించారు పిల్లలు. ఈ రోజు నీవు నేను కూడా దేవుని స్తుతించే గుంపులో ఉండాలి. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందామా? అందరు కూడా ఒకసారి మోకరించమి, 1 2 3 మోకరించమి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మహాగణుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, పూజార్హుడా నీకు వందనములు. అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడా నీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని స్వస్థపరచువాడా నీకు స్తోత్రములు, నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం, ఉన్నవాడా నీకు స్తోత్రములు, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు స్తోత్రం, నిత్యము పరిశుద్ధులతో కొనియాడబడుచున్న వాడా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రము. మా యొక్క సమస్తలో మేము కన్నీటితో, మేము వేదనతో, బాధలతో, మేము మంచి మీద ఉన్నప్పుడు, నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, మా భుజము తట్టి మమ్మల్ని లేవనెత్తిన వాడానికి స్తోత్రం, మమ్మల్ని చేపట్టుకుని నడిపించిన వాడానికి స్తోత్రం. మేము అగాధంలో ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తావు ప్రభువా, భయంకరమైన పరిస్థితులు మేము చిక్కుకుని ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని కాపాడవు తండ్రి నీకు స్తోత్రం. నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచిన వాడానికి స్తోత్రం. నీ శిలువ నీడలో మమ్మల్ని భద్రపరిచిన వాడా, శిలువలో కాచిన రక్తాన్ని మాపే ప్రోక్షించి నీ బిడ్డలుగా చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన తండ్రి, ఇటు చిన్న బిడ్డలందరినీ కూడా నీ పాదవృత్తిని పెట్టుకొచ్చున్నాం. ఏదైనా వాక్యాన్ని బట్టి నీకు వందనములయ్యా. బిడ్డలు ఎల్లప్పుడు కూడా నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నీ మహిమలో నిత్యం మేము జీవించగలిగే గొప్ప ధన్యత మీరే నాకు మాకు దయచేసి మహిమ పొందుకోమని మా కొరకు త్వరగా రానైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజు కీ జై. For the Lord,
సెకండ్ క్రానికల్ 17 సెకండ్ క్రానికల్ 17 2017 విల్ బీ విత్ యు విల్ బీ విల్ బీ విల్ బీ సెకండ్ క్రానికల్ వెరీ గుడ్ పిల్లలు మరి ఎవరైనా ఒకరు చెప్పండి పోట్లు చెప్పేసేయండి మరి ఒకళ్ళు For the Lord will be with you. Second Chronicles 2017. Okay. Tell me what you are saying. Marry, akka prajalakka vali points malakka. Ne itchas nalkar apne bhi kori chhe. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super nala. Very good. Ma, tell me what you are saying. Sitting down now. తెలుగులో ఎవరున్నారు చెప్పడానికి ఆంటీ నేను చెప్తా యెహోవా మనకు తోడుగా ఉన్నాడు రెండవ దినవృత్తాంతం సెకండ్ క్రానికల్స్ సూసన్ ఓకే వర్షిణి అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ దేవుడు మీతో కూడా ఉన్నాడు రెండవ దిన వృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనం Very good. Very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super. God bless you. Okay. What if we're going to review again? What if we're going to review again? What if we're going to review again? నేనేం చేస్తున్నానండి ఈరోజు పాయింట్స్ చేస్తాను ఓకే ఓకే కనిపిస్తున్నాయా మీకు ఇక్క దగ్గరకు వచ్చానా అక్క శ్యామక్క కొంచెం దగ్గరకు వెళ్ళండి మాట్లాడు పాయింట్స్ తెచ్చుకోవడానికి రెడీయా ఒకసారి మొత్తం నైస్ చేసుకోండి వామప్ చేసుకోండి ఏమేమి నేర్చుకున్నారు అని కూడా ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు క్వశ్చన్స్ వస్తాయి పాయింట్స్ వస్తాయి వీడియోస్ ఆన్ చేసుకోకపోతే అక్కడ రావు ఓకే మక్క ఒక నిమిషం పంజల మాట్లాడు Praise the Lord. Hallelujah. Praise the Lord. Prajwala, ni video on, yes. Yes. Okay. Lesson nachinda? Did you like the lesson? Yes. Thumbs up to Prashani. Very nice. Very good. Are you ready to answer the questions right there? Okay. Before we go... నిన్న సిగ్నేచర్ సాంగ్ ఎంత మంది చూసారు యూట్యూబ్ లో వీడియో లింక్ పోస్ట్ చేశాను కదా గ్రూప్ లో డిడ్ యు సీ వాచ్ ఇట్ సిగ్నేచర్ సాంగ్ ఎవరైనా వాచ్ చేసుకున్నారా నిమ్మక్క సిగ్నేచర్ సాంగ్ ప్లే చేసేమంటారా నో 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 వచ్చేస్తాను ఓకే వచ్చాను ఓకే కనిపిస్తున్నానా నేను yes ఓకే ఒకసారి ఓకే పిల్లలు నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర నేను అడుగుతాను మరి మీకు నాకు సమాధానం చెప్పండి ఓకేనా రెడీయా శ్యామక్క ప్రజలకు పాయింట్స్ వస్తున్నారు మీ కొరకు
నిన్న మరి ఎవరున్నారు హైయెస్ట్ స్కోర్ లో చూద్దాము ఈ రోజు ఇంకెవరు వస్తారు ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళే ఓకేనా సరే పిల్లలు అసలు ఈ బూరలు పట్టుకొని వెళ్ళమని ఎవరు చెప్పారు ఎందుకు వాళ్ళు పాటలు పాడారు పిల్లలు స్తుతించారు ఈ బూరలు పట్టుకుని వాళ్ళు ఏం చేశారు స్తుతించారు దేవుణ్ణి ఆ ఏమని స్తుతించారు యెహోవా నీవే నాకు తోడుగా ఉంటావు స్తుతించారని చెప్పు కదా వెరీ గుడ్ నానా మళ్ళీ ఇంకొకరు అడుగుదాం సరేనా మరి నీకేం కావాలి చెప్పండి ఎల్లో ఉంది బ్లూ ఉంది పింక్ ఉంది ఆరెంజ్ ఉంది చెప్పు నీకేది కావాలో బ్లూ అంట బ్లూ ఓకే బ్లూ బ్లూ వావ్ 90,000 రాజుగా మనం ఏ రాజు గురించి చెప్తున్నా రాజు పేరేంటి రాజు పేరు చెప్పండి ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ సూపర్ చెప్పనా చెప్పు నీకు ఏ కలర్ కావాలి ఆరెంజ్ orange very good $70,000 wonderful nana wonderful god bless you okay యెహోషాపాత్ ఏ రాజ్యానికి రాజుగా ఉన్నాడు రాంగ్ ఆన్సర్ ఇంకొకళ్ళు అడుగుదామా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా చెప్పండి మీకు ఏది కావాలో బ్లూ కలర్ చెప్పండి బ్లూ ఓకే ఏమి బాధపడకండి మళ్ళీ మళ్ళీ వస్తాయి మీకు సరేనా ఓకే మరి వాళ్ళు యుద్ధంలో ఎలా గెలిచారు పిల్లలు ఎలా గెలిచారు పొడుచుకున్నారు వాళ్ళని వాళ్ళలో వాళ్ళే పట్టుకొని చచ్చిపోయేలాగా తెలిసాడు దేవుడు ఏసయ్య కదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నీకే కలర్ కావాలి చెప్పు పింక్ పింక్ వండర్ఫుల్ నారా వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నెక్స్ట్ యెహోషాపాతికి సమస్య వచ్చినప్పుడు ముందుగా ఆయన ఏం చేశారు క్రొత్త వాళ్ళకి ప్రార్థించాడు వెరీ గుడ్ ఎవరు చెప్పారన్నా యులా యులా అది వచ్చింది నీకు ఏ కలర్ కావాలి చెప్పు బ్లూ బ్లూ మరి ఇంకొక ప్రశ్న మరి యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఏం చేశారు నీకు అయిపోయిందేమో ఆన్సర్ జూలో అవ్వలేదా నీకు చెప్పేస్తావేమో జూలో మళ్ళీ అన్ని చేసుకోకు వేరే వాళ్ళకి ఇద్దాం వెరీ గుడ్ నాన్న చెప్పు నాన్న తల్లి చెప్పు విజయోత్సాహంతో ఏం చేశారు విజయోత్సాహంతో విందు చేశారు విందు చేశారా నో వేరే వాళ్ళకి ఇద్దాం
యుద్ధంలో గెలిచా కావాలి ఏంటి సార్ చెప్పనా తల్లి వర్షిణి వాళ్ళు వాళ్ళు దేవుడు దే వెంట్ టు ద టెంపుల్ అండ్ వర్షిప్డ్ వెరీ గుడ్ ఇంకా దానికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్పొచ్చు ఓకే చెప్పనా వర్షిణి అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ బెరాక లోయలో దేవుని స్తుతించారు వండర్ఫుల్ అన్న వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యు చెప్పు మరి నీకేం కావాలి చెప్పు ఇందులో పాయింట్స్ ఆరెంజ్ ఆరెంజ్ హైయెస్ట్ ఎవరికి వచ్చిందో ఒక 3 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ లోన్స్ ఇద్దాం ఫస్ట్ మరి వాళ్ళ యుద్ధంలో గెలిచిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు డబ్బు బంగారం అన్ని సంపాదించుకున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు ఆ కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు కలెక్ట్ చేశారు చెప్పండి ఎవరు ఫస్ట్ కీర్తన రైజ్ చేస్తారు వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు చూడు నీకేం కావాలి చెప్పు ఎల్లో ఎల్లో కనిపిస్తుందా 50,000 వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే త్రీ డేస్ వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేశారు ఫోర్త్ డే ఏం చేశారు వాళ్ళు సలం కీర్తన ఇంకా అయిపోయింది కదా ఛాన్స్ వాళ్ళకి ఇద్దాం They went to temple and praised God. No. అక్క వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది. నా కరెక్ట్ గా రాదు. నా. ఆహా. ఇంకొంచెం చెప్పాలి. నువ్వు చెప్తావా విని ఇందాక ఎవరో చెప్పారు ఆన్సర్ ఓకే సలోమి ట్రై చేయి కొంచెం ట్రై చేయి ఆంటీ యుద్ధం వెళ్ళారా ఇంకెవరితో మాట్లాడకూడదు ఏం చేశారు వాళ్ళు యుద్ధంలో గెలిచిన తర్వాత ఏం చేశారు చెప్పండి పోని చూసి చెప్పు పని నువ్వు రాసుకున్నావా పాయింట్స్ రాసుకుంటే యుద్ధంలో గెలిచాక వాళ్ళు ఏం చేశారు ముగ్గురు కాకుండా మీతో హ్యాండ్ రేస్ చేస్తున్నారు అక్క చెప్పు నాన్న ఫైనల్ గా చెప్పు దేవుని చర్చికి వెళ్ళి దేవుని వర్షిప్ చేశారు ఓకే నో 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 రిని నువ్వు చెప్పు వినలేదా లెసన్ వినలేదా ఓకే ఫైనల్ గా నేను ఇంకొకటి ప్రశ్న మీ ఇద్దరికి సరే మీ ఇద్దరికి చెప్తున్నారు ఎవరు ఫస్ట్ హ్యాండ్ కరెక్ట్ హ్యాండ్ రైజ్ చేయండి తల దగ్గర ఇట్లా పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నద్దు కరెక్ట్ ఇట్లా ఇలా చూపించండి నాకు అప్పుడు వాళ్ళనే అక్కడ రైజ్ చేస్తారు మీ ఇద్దరిలో ఓకే బెరాకా అంటే ఏమని నేర్చుకున్నాం మనం బెరాకా అంటే ఏమని నేర్చుకున్నాం బెరాకా ఓకే ఫైనల్ వీళ్ళిద్దరు రాలేదు అంటే ఇంకొకసారి రిపీట్ చేయండి ఒక్కసారి
బెరాక అంటే ఏమని నేర్చుకున్నాము. ఫోర్త్ డే వాళ్ళు ఏం చేశారు, కొని యుద్ధం గెలిచేసారు. త్రీ డేస్ వాళ్ళు అన్ని సంపాదించిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, అన్ని తీసేసుకున్నారు. అప్పుడు అక్కడ నుంచి వెళ్ళి ఏం చేశారు నేర్చుకున్నాం. ఇంకెవరైనా చెప్పేసాను పిల్లలు మీ అందరిలోకి, ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ పెద్దలక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మనకి చెప్పు ఏ పాయింట్స్, ఎన్ని పాయింట్స్ కావాలి చెప్పించు, అడుగు. కనిపిస్తున్నాయా నీకు? ఎల్లో వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ రోజు దీంతో మనం ముగించుకుందాం. రేపు రివ్యూ, ఈ రోజు టోటల్ గా నిన్న ఈ రోజు కలిపి ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, థర్డ్ ప్లేస్ లో ఉన్నారు అనేది ప్రజలక్క అనౌన్స్ చేస్తారు. ఓకేనా? మరి ఈ రోజు ఈ కార్యక్రమం అంతటి కొరకు మరి శ్యామక్క చిన్న ప్రేయర్ చేసిన తర్వాత, ప్రజలకు అనౌన్స్ చేసిన తర్వాత మనం అక్కకి ఇచ్చేద్దాం శర్మిలకి. ఓకేనా పిల్లలు? మీరందరూ ఈ రోజు చక్కగా లెసన్ విన్నారు. వీళ్ళందరూ కలిసి ఫస్ట్ యశోపాతి గారు యుద్ధం శత్రు దేశాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు, వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా జవాబు ఇచ్చారు, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్తారు కదా. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి స్తుతి చెప్పుకుంటూ దేవునికి స్తోత్రం కలుగునుగాక, యెహోవా కృప నిరంతరం ఉండను అని చెప్పుకుంటూ, వాళ్ళు బూరలు ఊదుకుంటూ స్తుతిగానాలు చేసుకుంటూ వెళ్ళారు సంతోషంతో. వాళ్ళు భయపడలేదు, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అని. ఆ రోజు వాళ్ళందరూ ఇక్కడ యుద్ధానికి వచ్చేసారు, దేవుడే వాళ్ళకి మాటుగాళ్ళని పెట్టారు, వాళ్ళలో వాళ్ళు పట్టుకొని చచ్చిపోయారు. అప్పుడు వాళ్ళు 3 దినాలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న నగదును సంపాదించుకున్న తర్వాత 4వ దినాన బెరాకా లోయలో వాళ్ళు దేవుని స్తుతించారు. బెరాక అనగా స్తుతి. అక్కడ నుంచి తర్వాత వాళ్ళందరూ కలిసి, ప్రజలందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించారు పిల్లలు. ఎందుకని, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం కూడా అలాగే దేవుని స్తుతించాలి అని మనం ఈ రోజు నేర్చుకున్నాం. సరేనా? ఫస్ట్ విన్నపం చేశాడు, తర్వాత విధేయత చూపించాడు, తర్వాత దేవునికి స్తుతి చెల్లించాడు. కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా శ్యామక్క చిన్న ప్రేయర్ చేసిన తర్వాత ప్రజలక్క అనౌన్స్ చేస్తారు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. శ్యామక్క ఉన్నారా లేరా? శ్యామక్క లేరు. అయితే నేనే చిన్న ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా, మా తండ్రి, ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచారు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రములు. విన్న వాక్యాన్ని అందరిలో భద్రపరచండి తండ్రి. మేము ఎప్పుడు కూడా నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే గుంపులో మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం. నీ స్తుతించినప్పుడు మా బ్రతుకులో నువ్వు ఆశ్చర్యకార్యాలు చేయవాడు గనక, తను మిమ్మల్ని స్తుతిస్తూ మా సమస్యల్లో ప్రభా నిన్ను కొనియాడుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. యుద్ధము యెహోవాదే. అవును ప్రభా, నీవే మా పక్షా నుండి వ్యాజ్యమాడే దేవుడు గనక, సమస్తము నీ పాదము చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానయన్న మా ప్రభును ప్రియరక్షకుడినైనా యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. బలో యేసు మహారాజుకి జై, బలో యేసు మహారాజుకి జై, బలో యేసు మహారాజుకి జై. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు ప్రజలక్క. ఓకే, థ్యాంక్ యూ నిమ్మక్క. పిల్లలు, ఆర్ యూ ఎక్సైటెడ్ టు నో యువర్ స్కోర్స్? స్కోర్స్ చెప్పండి, ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారో చెప్పేస్తాను. అండ్ స్కోర్స్ కొంతమంది పిల్లలు వచ్చారు కదా, కొత్త పిల్లలు ఎవరు వచ్చారు ఈ రోజు, హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఎవరైనా వచ్చారు కొత్త వాళ్ళు ఈ రోజు? స్ట్రెంత్ కొంచెం పెరిగింది కీర్తన, రైట్? దోష్వ, శ్రీజ, నేను వచ్చాగా నిస్సి, చాలా మంది, శాలోం, కీర్తన, వెల్కమ్ ఎవ్రీ వన్. నిమ్మక క్లాస్ వీళ్ళందరికి కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు, 10 మెంబర్స్ లా. Okay, 1, 2, very, very good, good. 1, 2, very, very good, good. 1, 2, very, very good, good. Sir, andar kalisi valiki welcome class iddam. 1, 2, 1, 2, 3, 1, 2, 1, 2, 3. Okay, ready, start, go. 1, 2, 1, 2, 3, 1, 2, 1, 2, 3, 1, 2, 1, 2, 3, 1, 2, 1, 2, 3. Okay, hearty welcome. Okay. Thank you so much, Nimaka. Okay, first place level unaru. Kaadu. థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు అని అంటే చూసేద్దామా మరి. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు అవుతారా లేరు? నిన్నటి స్కోర్స్ కూడా యాడ్ అవుతాయి కదా. జ్యూలా, ప్రైజ్ ది లార్డ్, కంగ్రాచులేషన్స్, నువ్వు థర్డ్ పొజిషన్. నెక్స్ట్ పొజిషన్ లో ఉంది వర్షిణి, సెకండ్ పొజిషన్. 1, 2, వెరీ వెరీ గుడ్ గుడ్. 1, 2, వెరీ వెరీ గుడ్ గుడ్. 1, 2, వెరీ వెరీ గుడ్ గుడ్.
ఫస్ట్ పొజిషన్ లో నిన్నటి నుంచి లీడింగ్ లో ఉన్నది సలోమి. Wow, 1-2, very, very good, good. 1-2, very, very good, good. 1-2, very, very good, good. God bless you. Wonderful, Nana. Keep it up. Okay. Next. Okay, Prajna Akka. Over to? Yes. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, శర్మిల అక్క, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు చాలా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ డోంట్ నో హౌ చిల్డ్రన్ ఆర్ ఎంజాయింగ్, ఐ ఎంజాయ్ ఇట్ సో మచ్. యువర్ లెసన్ ఈస్ ఆల్సో సో గుడ్, సో వి థ్యాంక్ గాడ్ దట్ గాడ్ హస్ గివెన్ అస్ అ గుడ్ టైమ్, రైట్? సో వెన్ యూ ఆల్ ఎంజాయ్ ద లెసన్ అండ్ వెన్ యూ ఆల్ ఎంజాయ్ ద లెసన్, వాట్ డిడ్ యూ డూ టు ఆర్ టీచర్స్? We need to appreciate them, right? How do we appreciate them? Can we all clap for our teachers? Nimmakka Shiva, Nimmakka Bale Chepparu Kada Vakyam. Mari, we wanted that signature dance from, Prajwala, please. There are many absentees, right? Can we all request you to do that signature dance, please? Sure, Andy. Thank you. So, congratulations to all the winners. Salomi and Varshini and Duella, you did very well. We wanted everybody, ivi alage undav, so they keep changing, right? They keep changing, so basing on your scores, so you have to give good competition, tough competition. Okay, there are people who have joined today. Is that Ricky, Joshua? And I see so many people, you know, I wanted you to give the tough competition and make sure when Akka teaches the lesson, you need to listen carefully, write down the notes and activities. Those who do, Prajwal Akka will take all those, right? Yes, Prajwal Akka is ready to do the signature dance. Let's get ready. Online low, Sunday school.
Dance, Papa, that song, the other song also, do it, Talli, if you don't mind. Sure, just a second. Guys, are you ready to swing? Are you ready? Let's shall we all stand up on your videos? Come on, we can do this. Guys, everyone of you, Papa, ni video kanapatledu. Everyone, guys, get up, get ready to dance. We are going to reduce some calories now. Get up, get up, get up. Open up your videos, please. Salome, Varshini, Ricky, Betsley, Bharat, every one of you. Yes, thank you. Some of you, Goldie, open up your video. Jasper, open up your video. Besley, please. Ricky, please. Listen to Auntie. Open up your video. Get ready. Let us dance now. Let us dance. Okay, and the
విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే నీవు నేర్చుకో క్షేమంతో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా That's so good, Papa. Thank you so much. So hope everybody enjoyed the dance, the Kantada Vakyam, the story, everything, right? So just before we close down, I wanted everybody to understand. When you join, please, the parents, we need the names of the students appearing on the device. Yeah, please, please. And anybody who joins late, God will not be happy. You know, you are not supposed to join late. Do you go to your school late? Your teachers will allow you to come late? No. Jesus also will not allow you to come late. And em cheyali manam andaru samayaniki vachi cheyali samayaniki join avvali entha mandi repu nenu kontha mandi memu 9:30 ki intercession prayer chestu untam kada I saw Salome evaru angel I saw angel coming at 9:30. Shall we all clap for Salome, please? Angel. Salome is the winner, Gada. I keep saying Salome. There are two Salomes here. Salome is 7 years old and this Salome win now. What's your age, Papa? How old are you? 11. Okay. So that's so good. Kabatti, first thing enti cheppandi. First thing, get up in the morning, please pray. Lord, నైనా నాకు తోడుకుంటూ నేను సండే స్కూల్కి వెళ్ళి నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి స్కోర్ గుడ్ స్కోర్ రావాలి ఫస్ట్ రావాలి సో దిస్ షుడ్ బి యువర్ ప్రేయర్ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ గెట్ రెడీ యూ హ్యావ్ టు టెల్ యువర్ మమ్ అండ్ డాడ్ దట్ యూ హ్యావ్ టు బీ దే బిఫోర్ యువర్ కెమెరా రెడీగా రావాలి తెలుసు కదా మీరు నీట్లీ డ్రెస్ యువర్ సెల్ఫ్ చక్కగా డ్రెస్ చేసుకొని You sit nicely before the camera. And then auntie, no, sorry, Prajwalakka only give you a score. God gives you blessing, Gada. For me, Baraka ante, Akka chepper Gada, Nimma kayan chepper Baraka ante, Stuti an chepper Gada. English lo, it was like a blessing, maybe praise and blessing. When you praise, what do you get? You get blessing, Adi. So, that's what I wanted everybody to join. And everybody should invite somebody. Okay, you are enjoying this so beautiful program and only for you, let your friends know. Let even your Hindu friends, your Muslim friends, everybody should come and join. Because andariki selavale kada, intlone oorke kuchunnaru kada, vaallu kuda raavala vadda, shall we all bless somebody? When you come to next tomorrow, I wanted everybody to invite somebody, bring somebody, okay? Next, another instruction is, ఏమైతే యాక్టివిటీ చేశారు చూసారు కదా ఈరోజు కొంతమంది అవి చక్కగా చూపించారు కొంతమంది సైట్స్ కట్ చేయకపోయినా చూపించారు స్టిల్ దట్ ఈస్ ఓకే అక్క స్టిల్ వాటికి కూడా మార్కులు వేశారు మీరు ఏం చేయాలి ఈరోజు నిమ్మక్క ఏం చేశారు లెసన్ ఆ లెసన్లో యాక్టివిటీలో అది క్రౌన్ అది అందరు చేశారు కదా అది మంచిగా రేపు ఇంకా చక్కగా మన జోకర్ అన్న చూపించినట్టుగా అడ్జస్ట్ లాగా మరీ టచ్ చేయకుండా బాగా చేస్తే మీ హెడ్కి చక్కగా పనికొస్తుంది టుమారో ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వెన్ యూ కమ్ అండ్ సిట్ బిఫోర్ ద కెమెరా వీ వాంటెడ్ టు సీ యువర్ క్రౌన్ We wanted you to wear that crown and sit. And appude maaku ela untadante Duvela you are more than ready baby for tomorrow I'm telling you huh? So that's so nice of you so the next instruction entante kantada vakyamu nerchukovali whether it is in English or whether yes Duvela mama you are very ready thank you God thank God for your life so em cheyali telusa repu kantada vakyamu meeru నేర్చుకొని ఉండాలి అందరూ సో నిమ్మక్క ఇస్ సో కైండ్ టు టెల్ యూ సంథింగ్ దేవుడు మనతో ఉన్నాడని ఐదు ఫింగర్స్ తో చెప్పారు
దట్ ఈస్ ఓన్లీ డ్యూరింగ్ ద యాక్టివిటీ అదంతా అట్లా చెప్పారు అక్క కానీ టుమారో ఐ ఎక్స్పెక్ట్ యూ టు డూ ద హోల్ వర్స్ ఓకే సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 అండ్ వర్స్ 17 నా బైబిల్లో చాలా ఉంది తెలుసా అది యాక్చువల్గా దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ వీఆర్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ యూ గైస్ అందుకని ఆ వాక్యం అంతా నేర్చుకోవాలి నాకు ఓకేనా రేపు వచ్చి మీరు అంతా చెప్పాలి ఇప్పుడు మీకు షార్ట్ టైం కాబట్టి అక్క ఐ ఫైవ్ వర్డ్స్ ఫైవ్ ఫింగర్స్తో చెప్పారు కానీ మీరేం చేయాలి చూడండి నా బైబిల్ యూ షాల్ నాట్ నీడ్ టు ఫైట్ ఇన్ దిస్ బ్యాటిల్ టేక్ యువర్ పొజిషన్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద డెలివరెన్స్ ఆఫ్ ద లార్డ్ ద లార్డ్ ఈస్ విత్ యూ ఓ జూడా అండ్ జెరూసలేం ఫియర్ నాట్ నాట్ బి డిస్మేడ్ టుమారో గో అవుట్ అగైన్స్ట్ దెం ఫర్ ద లార్డ్ ఈస్ విత్ యూ లాస్ట్ పార్ట్ చెప్పారు నిమ్మక్క కానీ విల్ యూ బి ఏబుల్ టు బై హార్ట్ ద హోల్ థింగ్ తల్లి షమ్మా బెంజమిన్ దాసరి అని ఉంది కానీ బట్ ఐ వాంటెడ్ యూ టు రీనేమ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ లెట్ అస్ నో వీ కెన్ ఆల్సో చేంజ్ ఇట్ అందరూ చక్కగా డ్రెస్ అయ్యి నీట్గా కంఠద్వాక్యం నేర్చుకొని మీ యాక్టివిటీ చేసి ఇంకా ఐ వాంటెడ్ సంబడీ స్టిల్ డూ సంథింగ్ ఎల్స్ మీరు నిమ్మక్క వండర్ఫుల్ లెసన్ చేశారు కదా అదంతా జెహోషాఫాత్ హౌ హీ వెంట్ హౌ ద బ్యాటిల్ వాజ్ వన్ హౌ దే ప్రైజ్డ్ గాడ్ ఆ సీక్వెన్స్ లో ఐ సీ సమ్ ఆఫ్ ద సీనియర్స్ ఇన్ యూ ఐ మీన్ ఇన్ దిస్ గ్రూప్ ఐ వాంటెడ్ యూ టు ట్రై మేమేం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వము వీ వాంటెడ్ టు సీ హౌ ఇన్నోవేటివ్ యూ క్యాన్ కమ్అప్ విత్ ఆ బ్యాటిల్ ఆ జెహోషాఫాత్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 అందరు చదివి ఏం చేయాలంటే యూ కమ్అప్ విత్ సంథింగ్ అన్ యాక్టివిటీ మాకు డిస్ప్లే చేయండి ఐ వాంటెడ్ టు సీ దట్ యువర్ క్రియేటివిటీ యువర్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఐ వాంటెడ్ యూ టు థింక్ అబౌట్ ఇట్ మేబీ యూ క్యాన్ ఆస్క్ యువర్ పేరెంట్స్ దట్ ఆల్సో వీ హ్యావ్ నో ప్రాబ్లమ్ బట్ వీ వాంటెడ్ యూ టు సీ ఇట్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ సంథింగ్ టు డూ ఇట్ ఆ అక్క చేసిందే చేయటం కాదు సంథింగ్ యూ క్యాన్ ఆల్సో కమ్అప్ విత్ కెన్ వీ ఆల్ డూ దాట్ Can we all do that? మనము ఇలా ప్రోగ్రామ్ అయిపోగానే మనం ఏం చేయాలి వెళ్ళేసి మంచిగా మమ్మీని పెట్టమని చెప్పండి చక్కగా తినండి తిని యు కమ్ అండ్ సిట్ అండ్ ఓపెన్ యువర్ బైబుల్ సెకండ్ క్రానికల్స్ 20 తీసి చక్కగా చదవాలి చదివి దానిలో నుంచి మీకు ఏమర్థమైందో ఆ ఏ యాక్టివిటీ చేస్తే నీకు అది అర్థమవుతుందో లేకపోతే ఇతరులకు చెప్పడానికి ఉంటుందో ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు ట్రై దిస్ వన్ యా సో హౌ గుడ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ రైట్ సో టుమారో when you come so you all know that we finished 2 days of our VBS wonderful time in the presence of God so tomorrow is the third day so we have new people you know new teachers coming they are going to teach us something wonderful and every day is an exciting program so remember 10 to 12 Indian time and I don't want you to miss if you come late Prajwalakka valiki late mark maamulaga aithe class lo ఇస్తారు కదా మేము అలా ఇవ్వము కానీ యూ విల్ హ్యావ్ నెగిటివ్ పాయింట్స్ ఏమొస్తాయి చెప్తుందండి నెగిటివ్ పాయింట్స్ వస్తాయి మనకు నెగిటివ్ పాయింట్స్ వద్దు కదా సో నెగిటివ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి జ్ఞాపకం చేసుకొని మీరు టైంకి రావాలి ఓకేనా షెల్ వీ ఆల్ ప్రే ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ ప్రైజ్ యూ ఫాదర్ వీ గివ్ యూ గ్లోరీ వీ గివ్ యూ ఆనర్ వీ గివ్ యూ ప్రైజ్ ఫాదర్ వాట్ ఎ వండర్ఫుల్ టైమ్ దట్ యూ హావ్ గివెన్ అస్ లార్డ్ ఐ డిడ్ంట్ ఫీల్ లైక్ మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ లార్డ్ ఇట్ వాస్ సో గుడ్ సో మార్వెలస్ అండ్ ఇట్ వాస్ సో ఇన్క్రెడిబుల్ లార్డ్ బీయింగ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ దట్ ఈస్ సంథింగ్ అట్రాక్టివ్ లార్డ్ ఫర్ సంథింగ్ దట్ కటాపుల్స్ అవర్ మైండ్ లార్డ్ సంథింగ్ దట్ మేక్స్ అస్ లార్డ్ టు రివాల్వ్ అరౌండ్ యూ I thank you, praise you, Lord, for every student who have come here, Lord, every kid, Lord, my master, Lord, Father, I see so much of interest in them. I see so much of enthusiasm in them, Lord. I see so many smiles upon their face, Lord. Thank you so much, Lord, Father, as Akka taught all of us, Lord, 2 Chronicles chapter 20. Yes, Lord, Father, when we go through so many things, Lord, Father, our only rescue is going to you, Lord, and looking unto you and praying, Lord, Father God. When they prayed, they did not do the battle because the battle always belongs to you, Lord. There are many people who are fighting, Lord, the COVID battle, Lord. There are many people who are fighting for their lives, Lord, Father. Help them, Lord. Help them to know that there is a God who can answer the prayers. There's a God who hails them, Lord. There's a God, Lord, Father, who's so loving, who's so kind and considerate and compassionate, Lord. Today, let this message of 2 Chronicles chapter 20, the way Jehoshaphat has won, let somebody also, Lord, Father, win the battles, Lord, Father. Come out of it, Lord. We pray for our India, Lord. We pray for all the kids, Lord. People are negatively confessing, Lord. The news are saying that it's going to attack kids. No, Lord, in the name of Jesus, our kids are protected, Lord.
They are our future. They are protected in the name of Jesus. You will preserve them, Lord Father. Our future, our generations, Lord Father, our legacy will continue in the name of Jesus. They will run with the word of God. They will be prayer warriors. They will be missionaries coming out of, Lord Father, this generation, Lord. They will be pastors, and Lord, they will be, Lord Father, the traveling missionaries, Lord, traveling evangelists, Lord. You will raise up, Lord, apostles, prophets, Lord Father. You will raise up teachers, Lord. You will raise up sincere people, Lord. You will raise up, Lord Father, people, Lord, who read the word of God and run with the word of God, and also, Lord, proclaim your gospel, Lord. You are going to raise up a strong generation in Jesus' name. All our efforts, Lord, in this Sunday school, there are many people are doing this VBSs, Lord. Our efforts in you, Lord Father, we are not going to compete with anybody. We wanted, Lord Father, together we joined together. Our mission and commission is, Lord Father, to raise up a strong generation. Father, do it. As you do it, let your name be glorified. We once again thank you, Father, for Pastor Israel, Lord, and his team, Lord. Thank you for Prajwala, Lord Father. She's so young, Lord Father, but you are using her mightily. Use her more and more, Lord. Thank you for Nimaka, Lord Father God. Naina, bless her, Lord Father God. Thank you for Joker, brother, Lord Father, bless him, Lord. I also thank her sister Samalaka, Lord Father God, my master. You have, thank you for healing her cough in Jesus' name. Thank you, Lord Jesus, for our master. We are getting ready for tomorrow. Father, be with us as our children are going to meditate that Second Chronicles, Lord. Give them ideas, Lord Father, to make an activity in Jesus' name. And also I pray that, Lord, they'll help them to meditate your words, Lord, that scripture portion in Jesus' name. We once again thank you, Lord Father, for giving us this opportunity, a great opportunity of serving your kids, Lord, serving your people, Lord. And we give you all the glory, honor, and praise. And in Jesus' mighty and matchless name, I pray. Amen, 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 amen. Bolo Khuda Yesu Masih ke. I wanted you to say. తరలో రానయన్న ఎస్ మహారాజుకే జయం. సో వి గివ్ ఆల్ ద గ్లోరీ టు ద సూన్ కమింగ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, ఆమేన్. కెన్ వి ఆల్ సే హల్లెలూయా, హల్లెలూయా. లండన్ వినపడాలి, లండన్ కి వినపడాలి. Praise the Lord. Thank you so much, one and all. May let us say the grace together. May the grace of our Lord Jesus Christ and the love of God and the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Amen. Shalom.